నమస్తే, నేను సూర్యప్రకాష్. ఓపెన్ డిబేట్కు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం అనేది చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి ఇటు టీడీపీ, అదేవిధంగా బీజేపీ కూడా చేయి చాచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో, అంటే నిన్న మొన్న, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ అదేవిధంగా జనసేన ప్రస్తావన కానీ తేకపోవడం పట్ల మళ్ళీ ఈ చర్చ అనేది మళ్ళీ మొదలుకొచ్చినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి, అదేవిధంగా జనసేనకి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలో మాత్రం అలాంటి ప్రస్తావన ఏది కూడా లేకుండా ఆ పర్యటన ముగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి బీజేపీ పునరాలోచనలో పడిందా, లేకపోతే అంటే ఇండివిజువల్గా ఒంటరిగా పోటీ చేయబోతుందా అనేది మరి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా రెండు ట్వీట్లు చేయడం జరిగింది. జర భద్రం అని పేరుతోనే ఒక ట్వీట్ చేశారు. అంటే ఇప్పటివరకు తిట్టినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్షాలకు చెందినటువంటి విపక్షాలకు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పొగిడే ప్రయత్నం చేస్తారు. కార్యకర్తలు, జనసేన కార్యకర్తలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఒక సూచన చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక రెండు ట్వీట్ చేయడం ట్విట్టర్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మరి ఎవరు తిట్టారు ఇప్పటివరకు, మరి వాళ్ళు ఎవరు పొగడబోతూ ఉన్నారు, దాని పట్ల కార్యకర్తలను ఎందుకు అప్రమత్తం చేశాడనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారినట్టు చెప్పవచ్చు. ఈ అంశాలన్నిటి మీద కూడా ఈరోజు డిబేట్ చేయడానికి మనతో పాటు బీజేపీ నుంచి గెస్ట్ భాను ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాస చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ ఉపాల లక్ష్మణ్ గారు ఉన్నారు. ముందుగా బీజేపీ నుంచి భాను ప్రకాష్ గారి నుంచి డిబేట్ స్టార్ట్ చేద్దాం. భాను ప్రకాష్ గారు, నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ పొత్తుల అంశం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో జనసేనతోని పొత్తు ఉంటుందా, లేకపోతే సీఎం క్యాండిడేట్ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ అనే చర్చ అనేది ఇప్పటివరకు జరిగింది. అయితే బీజేపీ జేపీ నడ్డా పర్యటనలో జనసేన ప్రస్తావన కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా ఈ పర్యటన ముగించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు ఆ ప్రస్తావన లేకుండా జేపీ నడ్డా పర్యటన ముగించడానికి కారణం ఉంటారు? అందరికి శుభ సాయంత్రం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ యొక్క కీలక భూమిక పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి విషయం జగద్విదితం. పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించబోతోంది అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినారు. కాబట్టి మీరు గమనించకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మూడు ఆప్షన్స్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే ఆప్షన్స్ కూడా ఖండించారు. కానీ ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ. కేంద్ర నాయకత్వం సరైన సమయంలో సరైన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హితం కోసం ఎలాంటి వ్యక్తి పని చేయగలడు అనేటటువంటి ఒక స్పష్టమైన వైఖరితో సరైన సమయంలో ముందుకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ జరగబోయేది ఎప్పుడో మనకు ఇతిమితంగా ఇంతవరకు తెలియట్లేదు. అది ముందస్తు ఎన్నికలు వస్తాయా, లేక సరైన సమయంలో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? అలాంటి సందర్భంలో తప్పనిసరిగా కేంద్ర నాయకత్వం ఒక స్పష్టమైన, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కాంక్షించే, అంటే తీవ్రంగా కోరుకునేటటువంటి కేంద్ర నాయకత్వం తప్పనిసరిగా ఇక్కడి ప్రజలకు న్యాయం చేయగలటువంటి సర్వోత్తమైన వ్యక్తిని ఎంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా సరైన సమయంలో సరైన వ్యక్తిని భాజపా కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుంది అనేటటువంటి విశ్వాసం. భానుప్రకాష్ గారు, అంటే ఇప్పుడు అంటే జేపీ నడ్డా పర్యటన ముందు వరకు కూడా స్థానిక నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ని, అంటే ఉమ్మడి అభ్యర్థి అని చెప్పేసి సీఎం క్యాండిడేట్ అతనే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. దాన్ని కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు, అంటే స్థానిక బీజేపీ నాయకత్వం. కానీ ఇప్పుడు జేపీ నడ్డా పర్యటనలో దాని మీద క్లారిటీ వస్తుందని చెప్పేసి రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూశారు. కానీ అలాంటి ప్రస్తావన కానీ, అంటే జనసేన ప్రస్తావన కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం కానీ లేకుండానే ఈ పర్యటన ముగించినటువంటి పరిస్థితి, ఎందుకు ఈ ప్రచారం జరిగిందంటారు? ఇప్పుడు ఏంటంటే, సహజంగా అంటే నాయకులు, ఇందాక మీరు చెప్పారు నాయకులు స్థానిక నాయకులు అన్నారు. సో నాయకుల యొక్క అభిప్రాయాన్ని, వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకోవటంలో తప్పు లేదండి. కానీ ఇక్కడ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ.
జాతీయ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విధి విధానాలు అనేటువంటి తప్పనిసరిగా ఉంటాయి. ఇక్కడ కేంద్ర నాయకత్వం తప్పనిసరిగా ఎలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను దేశానికి నిజంగా సేవ చేసేటువంటి వ్యక్తిని, అంటే సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి, సమర్థమైన వ్యక్తి ఎవరున్నారనేటటువంటి అవగాహన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఉందండి. తప్పనిసరిగా ఆ ఆలోచనను ప్రతిబింబింపజేయటానికి కావాల్సిన సమయం కొంత ఉంది. తినబోత రుచులు ఎందుకు అన్నట్లుగా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన కాకి రేపి దాని నుంచి ఏదో కొత్త కొత్త ఆలోచనలకు దారిని ఇవ్వాలనేటువంటి ఇది మంచిది కాదనేది మా అభిప్రాయం సార్. యా ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారు. సురప్రకాష్ గారు నమస్కారం. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు ప్రధానంగా ఫస్ట్ ఒక ప్రకటన చేశాడు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే విపక్షాలన్నీ కూడా ఏకతాటి మీద రావాలి, ఐక్యం కావాలి, ముందుకు రావాలని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయడం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటన చేశాడు, అంటే త్యాగాలకు సిద్ధంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఏదైనా ఎలాంటి పొత్తులకైనా సిద్ధమే అన్న రీతిలో సంకేతాలు ఇచ్చే రీతిలో చంద్రబాబు కూడా ఒక ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసినట్టయితే తాజాగా యువన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక ప్రకటన ఒక చర్చ అయితే జరిగింది. అయితే జేపీ నడ్డా పర్యటనలో మాత్రం అలాంటి ప్రస్తావన లేకుండానే నడ్డా పర్యటన అనేది ముగించారు. ఎందువల్ల ఈ చర్చ ముందుకు వచ్చిందంటారు? సూర్యప్రకాష్ గారు, మొదట మీకు, సిఆర్ ప్రేక్షకులకి, జనసేన బీజేపీ అనలిస్ట్ ఇతర మిత్రులకి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. బీజేపీ ఇంట్లో జనసేన, ఒంట్లో వైసీపీ, చాలా క్లియర్గా మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే జగన్ కోసం పవన్ ని దూరం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ టీడీపీకి ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే 2014లో జనసేన మాత్రం ఉన్నింది. అప్పుడే వాళ్ళు కొత్తగా 2014 మార్చి 14 తారీఖున వాళ్ళ పార్టీ పుట్టింది, అంటే వాళ్ళు స్థాపించారు. వెంటనే ఎలక్షన్లు వచ్చింది, సరే బీజేపీ మాతో అలయన్స్ ఉన్నింది, వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం అలయన్స్ తీసుకున్నారు. 2019 మాతో లేరు. అయితే అప్పటి నుంచి దాదాపు బీజేపీతో పొత్తు ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీ ఉన్న బీజేపీ పార్టీ ఏ రోజు కూడా రాజకీయ వేదిక పంచుకోలేదు. వాళ్ళు ఇప్పటం సభకి పిలవలేదు, వాళ్ళ సొంత గతంలో సోమవీరాజు గారు ఒక మీటింగ్ పెట్టారు విజయవాడలో, అప్పుడు పిలవలేదు, ఇప్పుడు నడ్డా గారు వచ్చినా పిలవలేదు. మరి బీజేపీ మీ జనసేన మిత్రపక్షం అంటే జనం కూడా కొంత అనేక సందేహాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకోలేదు, మేము జాతీయ పార్టీ, మాకు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, మా ప్రకారం పోతాం అంటే సరే, అది వాళ్ళ అభిప్రాయం. అయితే నేను ఇక్కడ సూటిగా మీ ద్వారా రెండు ప్రశ్నలు ఏదలుచుకున్నా. నితీష్ కుమార్ గారికి 42 సీట్లు ఉన్నాయి, 43 సీట్లు సార్. బీజేపీకి 78 సీట్లు ఉన్నాయి. మరి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తున్నారు కదా. గతంలో మహారాష్ట్ర శివసేన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు శివసేనకి తక్కువ సీట్లు ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా. మొన్నటి వరకు బాదల్ పంజాబ్ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది కదా. ఇక్కడ 1% ఓట్లు కూడా లేని బీజేపీ పార్టీ, 6% ఓట్లు ఉన్న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ మా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తారా అని నడ్డా గారిని బీజేపీ నాయకులు మీటింగ్లు అడిగారు. మొన్న మీటింగ్ పేపర్లో కూడా మీరు చూస్తారు. అయితే పొత్తుల గురించి ఇప్పుడు అవసరం లేదు, పొత్తుల గురించి జాతీయ నాయకులు చూసుకుంటుంది, మీరు జగన్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతి పార్టీ మాఫియాలు అవి చెప్పి ఉపన్యాసం చెప్పి ముగించేశారు. ఇక్కడ చాలా క్లియర్ గా గిర్రగీసినట్టు మాకు కనబడేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దత్తపుత్రుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు, వాళ్ళు ప్రకటించుకుంటుంది. మేము కాదు చెప్పింది, నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు కూర్చొని మా దత్తపుత్రుడు అని చాలా స్పష్టంగా సెలవులు కట్టి బొక్కేలు తీసుకున్నారు. సో ఎన్ని తప్పులు చేసినా కాస్తున్నటువంటి బీజేపీ పార్టీ జగన్ గారి కోసం పవన్ కళ్యాణ్ ని టీడీపీని దూరం చేస్తుందని మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు అని చెప్పేసి, అయితే పవన్ కళ్యాణ్ అనే అతను పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దత్తపుత్రుడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు, అందువల్లనే బీజేపీ ఈ ప్రచారానికి చెక్ పెట్టింది అని అనుకోవచ్చుంటారా? రాస్తున్నాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే బీజేపీ ఒక రకమైన
రాష్ట్రానికి జిల్లాకి ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఒక వ్యూహం అమలుపరుస్తుంది. గతంలో గోవా కానీ అరుణాచల్ కానీ ఇంకో చాలా పంజాబ్ లో నిఖిల్ కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ కానీ చాలా పార్టీల పైన అనేక రకమైన వ్యూహాలు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ వాళ్ళ జాతి సార్ మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉంటే బాగుంటుంది, నా వాయిస్ అంతా డిస్టర్బెన్స్ వస్తా ఉంది, వాళ్ళు ఏదో వాళ్ళు సంస్కృతి మాడుకుంటున్నారు నాకు అర్థం కల. ఒకటి, రెండో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అయినా వాళ్ళ విధానాలలో జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఎక్కడెక్కడ ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించుకుంటారు. అయితే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చాలా హార్ట్ఫుల్ గా వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న చెప్పుకుంటున్నారు. ఈ పొద్దుటి వరకు ప్రజలు కోరుకునేది అడిగేది కూడా అది, గతంలో స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడారు, గోతుల విషయంలో మాట్లాడారు, అలాగే రైతు భరోసా విషయాలు మాట్లాడారు, ఎక్కడ గాని వాళ్ళు రాజకీయంగా ప్రజా సమస్యలపైన వేదికను పంచుకోవాలి. పంచుకోకపోగా ఈరోజు బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారంటే దాని గురించి మీకు అవసరం లేదు, మేము చూసుకుంటామని దాటేసుకున్నారు. గతంలో సోమవీరాజు గారు కూడా మాడినప్పుడు ఇదే సమాధానం వచ్చింది. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఈ పొత్తులో ఉన్నప్పుడు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చను అన్నారు. చేల్చాలంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలి సార్, చిన్న లాజిక్. లేదంటే అది ఒంటరిగా పోటీ చేసుకోవాలి. ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 40% ఒట్లుంటే, 6% జనసేనకు ఉంటే, 50% వైసీపీకి వచ్చుంటే ఈరోజు 100కు 3 దగ్గర మారిపోతుంది తెలుగుదేశం ప్లస్ అవుతుంది. మేము మా అభ్యర్థిని ప్రకటించుకున్నాం మహానాడులో, మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాం. మూడ్ ఆఫ్ ది స్టేట్ ఏంటి ఈ కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించాలి. గద్దించాలంటే ప్రభుత్వం ఓటు చేల్చాలి, చేల్చకూడదు. చేల్చకూడదు అంటే అందరు కలిసి పోటీ చేయాలి. పోటీ చేయాలన్నప్పుడు చాలా స్పష్టంగా బీజేపీ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఎంపీ రాజ్యసభ సీట్లు. సో ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమిష్టిగా ఉన్నంతలో దేశంలో ఎక్కువ సీట్లు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. రేపు రాష్ట్ర ప్రతి ఎన్నికలకు కూడా వాళ్ళు ఓటింగ్ కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఆయనకి ఎఫ్ఆర్బి పరిమితి దాడి అప్పులు తీసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నది వాళ్ళే, మళ్ళీ రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పి చెప్పడం వాళ్ళే, కేంద్ర పథకాలకు మా స్టిక్కర్ సతికిస్తున్నారని చెప్పేది వాళ్ళే, మళ్ళీ రాష్ట్రానికి 50,000 కోట్ల పరిస్థితి నిధులు లెక్క లేకుండా కూడా సమర్థించేది వాళ్ళే. సిబిఐ కేసులు ఉన్నాయి, జైలుకు పోతున్నాడు, అదే విదేశీ పర్యటన పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే. ఈ రోజు ఇప్పటి వరకు చాలా కేసులు తేలలేదు రాష్ట్రంలో, వాళ్ళ చిన్నాన్న కేసు కానీ కోడిగత్తి కేసు కానీ సిబిఐ కేసులు కానీ వీటన్నిటికి కూడా కేంద్ర బిందువు బీజేపీయే. రాష్ట్ర ప్రభుత్వాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీయే. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ ని ధృతరాష్ట్ర కవగిల్లో పెట్టుకోండి, ఎక్కడ బయట పోతాడన్న భయంతో వాళ్ళకి ఇప్పటికిప్పుడే అర్థమవుతుంది. అందుకే ఈ ట్వీట్లు అనేవి కూడా వస్తున్నాయి చాలా. ఈ రోజు మార్పు, నేను పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన నాయకులు ఈ రోజు మాట్లాడారు, ఈరోజు మాట్లాడితే ఓపెన్ గా చెప్పారు ఇది సౌత్ పరంగా ఉంది మా మీద, ఇది ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలియదు అండి. అటువంటి సిచ్యువేషన్ లో ఈరోజు మబ్బులో నీళ్లు చూసి అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటే వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారానికి రాదు, ఖచ్చితంగా మేమే అధికారం కోసం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వైసీపీతో దోస్తీ చేయడం అనేది ఎంతవరకు సాధ్యమంటారు సార్? ఇది పెద్ద జోక్ సార్, మీకు ఇప్పుడే చెప్పాను సార్, 1% కూడా ఓట్లు లేని వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారంటే మేము ఎట్ట నమ్మాలి సార్? మీరెట్ట నమ్మాలి ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 20 మంది ఎంపీలు దేశంలో ఉన్నారు తెలుసు. దయచేసి మీరు అడ్డుపడద్దండి, మీరు మాట్లాడేటప్పుడు అడ్డుపడితే బాగుండదు. దయచేసి మా మిత్రుడు కొద్ది గోపిక ఉండాలి, సహనం ఉండాలి, రాజకీయ పార్టీ నాయకుడు కదా మీరు. మీరు మాట్లాడిన అడ్డుపడను, నేను మాట్లాడే దయచేసి అడ్డుపడద్దండి, ఎందుకంటే మళ్ళీ నేను అడ్డుపడడం మొదలు పెడితే సమాధానం ఉండదు. చౌదరి గారు చెప్తాను. రెండో విషయం సార్, మీరు అడిగిన ప్రశ్న ప్లీజ్ రిపీట్ చేయండి, ఆయన చెప్పిన నాకు అర్థం కాల. అంటే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వైసీపీతో దోస్తీ చేయడం అనేది సాధ్యమేనంటారా? ఎస్ మంచి ప్రశ్న సార్. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు అవసరం లేదు సార్, వాళ్ళకి ఎంపీలు ఎంపీ రాజ్యసభ సీట్లే కావాలి. ఈ ఎమ్మెల్యే సీట్లు ఎందుకు? మంది 13 జిల్లాలు ఉన్న చిన్న ఆంధ్ర రాష్ట్రం, మహా తిరుపతి కూడా 175 ఎమ్మెల్యేలు ఉంటారు, దాంట్లో వాళ్ళ పార్టీ గెలవచ్చు గెలుస్తారో తర్వాత విషయం. ఈ పొద్దు జాతీయ పార్టీకి కావాల్సింది రాజ్యసభ ఎంపీ సీట్లు మాత్రమే. ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఎందుకంటే వాళ్ళు చాలా రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు. అంతకన్నా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రం ఏమైపోయినా వాళ్ళు కవనం లేదు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు రాష్ట్ర విభజన అంశాలపైన ఎక్కడ స్పష్టత లేదు. పోలవరం పైన కానీ, అమరావతి పైన కానీ, వైజాగ్ జోన్ కానీ ఏదైనా ఎత్తుకోండి, విభజన అంశాలు ఎక్కడ స్పష్టత ఇవ్వాలి వైఖరి చెప్పట్లా. ఎందుకంటే మేము వస్తే 50 రూపాయల క్వార్టర్ ఇస్తాం, మేము వస్తే రాష్ట్రానికి
ప్రత్యేక హోదా ఇస్తాం, మేము వస్తే అన్నదానం కట్టిస్తాం అని గతంలో సోమిరాజు గారు చెప్పినట్టు నేను విన్నాను. అది మీద మన ఛానల్ కూడా వచ్చింది చూశాను. ఇవేమన్నా వాళ్ళు వస్తే చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పైన కానీ లేదా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళిపెట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామని కానీ చెప్పట్లేదు. మరొక గెస్ట్ ఎమ్మెల్యేలతో కన్నా ఎంపీలు వాళ్ళకి అవసరం ఉంటారు. యా శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వైఎస్ఆర్ పార్టీ నుంచి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ పొత్తుల అంశం మీద చూసినట్టయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినట్టుగా ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు అని చెప్పేసి కొత్తగా ఒక కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? 2024లో మేము అధికారంలోకి వస్తామని బీజేపీ అధ్యక్షులు సోమ వీర్రాజు గారు జనసేనతో పొత్తుంటుందని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం కూడా ఈ మధ్యనే జరిగింది చూస్తున్నాము. అలాగే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా, సీఎం అభ్యర్థికి కూడా జనసేనలోనే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక జీరో బడ్జెట్, ఆయన ఒక తెల్ల పేపరు, ఆయన మచ్చలేని నాయకుడు కాబట్టేసి బీజేపీలో సీఎం అభ్యర్థి లేరు కాబట్టేసి మా జనసేననే సీఎం అభ్యర్థిగా ప్రకటించండి అని చెప్పేసి అని వాళ్ళు కోరుతున్నారు. మరి బీజేపీ వాళ్ళు మండల స్థాయి నాయకుడినే మేము ముఖ్యమంత్రిగా చేశామని చెప్పేసి అని బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టేసి ఇవన్నీ చూస్తూ ఉంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము ఎవరితో పొత్తు ఉండదు. వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదు. 2024లో ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఒక్కరు సింగిల్ గానే పొట్టు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీని నమ్మే పరిస్థితుల్లో టీడీపీని నమ్మే పరిస్థితుల్లో బీజేపీ లేదు, జనసేన మీద మధ్యలో ఇట్లా ఉంది. రెండు పక్కల కొద్దిసేపు ఇటు కొద్దిసేపు ఇటు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కాదు, నేను జాతీయ స్థాయిలో మోడీ గారితో మొదటి నుంచి బాగున్నా, అమిత్ షాతో మాకు సంబంధాలు బాగున్నాయని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు గోల్మాలు చేసేదానికి కొద్దిగా మభ్యపెట్టేదానికి చేస్తున్నది తప్ప ఇంకొకటి కాదు. దత్తపుత్రుడు అని చెప్పేసి 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీకి దత్తపుత్రుడు, ఆయన అధికారంలోకి వచ్చేదానికి పూర్తిగా సహకరించారని చెప్పేసి అని ఆనాడే వైఎస్ఆర్సీపీ చెప్పడం జరిగింది. 2019లో ఆయన టీడీపీని గురించి అర్థం చేసుకొని డైరెక్ట్ గా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన దాంట్లో కూడా 137 సీట్లలో పోటీ చేయడం, 16 సీట్లలోనే ఆయనకు డిపాజిట్ రావడం, ఒక్క సీటు గెలవడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో టీడీపీకి 40%. అంటే నాగార్జున రెడ్డి కొత్తగా వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు, వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు, ఆ రాజ్యసభ లోక్సభ స్థానాలు కావాలి, దానికోసం జగన్మోహన్ రెడ్డినే దగ్గర ఉంచుకుంటారని చెప్పేసి పొత్తు అనేది లేదన్నప్పుడు బీజేపీకి మేము సీట్లు ఇస్తామని కూడా చెప్పడం లేదు కదా. ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఒక్క సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు. మేము సింగిల్ గానే పోటీ చేస్తామని అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, రేపు కూడా అదే అని చెప్పేది కూడా వీళ్ళు కళ్ళలు పగటి కళ్ళలు అంటున్నారు. మళ్ళీ మేము ఏదో మన వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మేము గెలుస్తామని చెప్పేసి అని వాళ్ళు పగటి కళ్ళలు అంటున్నారు. ఖచ్చితంగా 2024లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు బ్రహ్మరథం పడతారనే దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. ఖచ్చితంగా మచ్చలేని నాయకుడు కాబట్టేసి ఖచ్చితంగా ఆయన మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తిగా మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా వస్తారు. ఓకే అండి నాగార్జున రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పొలిటికల్ అనలిస్ట్ ఉపాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? మీ వాయిస్ సరిగ్గా వినపడటం లేదు. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? లేదు, కొంచెం సౌండ్ పెంచమని చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ చూసినట్టయితే ప్రధానంగా పొత్తుల మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చూసినట్టయితే జేపీ నడ్డా పర్యటన తర్వాత అలాంటి చర్చకి ఎవరు కూడా బీజేపీ నేతలు ముందుకు రావట్లేదు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కొద్దిసేపటి కిందటే ఒక ట్వీట్ చేశాడు. అంటే ఇప్పటి వరకు తమని తిట్టినటువంటి నాయకులంతా కూడా వాళ్ళు పొగిడేటటువంటి అవకాశం ఉంది, అది చూసి మీరు ఏదో ఆ నాయకులు మారిపోయారు అని చెప్పేసి మీరు తొందరపడొద్దు అని చెప్పేసి జనసేన కార్యకర్తల్ని ఒక అలర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు లక్ష్మణ్ గారు? జనసేన కార్యకర్తలు లేకపోతే కొంతమంది నాయకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పటికీ అవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ స్టాండ్
అంటే పవన్ కళ్యాణ్ నుంచే రావాలి అనేటువంటి వాదన కూడా నడుస్తుంది. కాబట్టి ఏదైనా చెప్పదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. సరిగ్గా డిబేట్లలో పాల్గొన్నప్పుడు లేదా టీవీ ప్రెస్ మీట్లలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి జనసేన పార్టీకి ఏముంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణే సీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలి, బీజేపీ కూడా సీఎం. మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది, ఒకసారి చూడండి సార్. లక్ష్మణ్ గారు వస్తుందా ఆడియో? ఓకే అండి, ఆడియో మీట్లోకి వెళ్ళినట్టుంది. బీజేపీ నాయకులు భానుప్రకాష్ గారు ఉన్నారు. భానుప్రకాష్ గారు, ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి కొన్ని ఆరోపణలు, అంటే ప్రధానంగా బీజేపీకి పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు, వాళ్ళకి కావాల్సింది, బీజేపీకి కావాల్సింది ఎంపీ సీట్లు తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్న రీతిలో బీజేపీ ఉంది అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. నేను అంటే శ్రీనివాస్ అన్నతో పోల్చినట్టు నాకు చాలా, నా ప్రస్థానం రాజకీయ ప్రస్థానం జస్ట్ 7 సంవత్సరాలు మాత్రమే. అన్న శ్రీనివాస్ అన్న యాక్చువల్లీ ఏంటంటే, మీరు పదం అన్నారు దత్తపుత్రుడు అని, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ కుటుంబంలో ఒక తండ్రి తనకున్న ఇద్దరు ముగ్గురు పిల్లల పట్ల ఎలాగైతే కుమారుణ్ణి కావచ్చు కుమార్తెని కావచ్చు ఎవరిని కూడా వివక్ష లేకుండా సమన్యాయం చేయాలని చూస్తారో, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సమైక్య రాష్ట్రాల స్ఫూర్తికి ఎప్పుడు తూట్లు పడవదు. అందులో భాగంగానే ఈ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అంటే మొగ్గ దశలో ఉన్నటువంటి అంటే జస్ట్ నవజాత శిశువుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం మీకు తెలియని ఒక విషయం చెప్తున్నాను. నిన్న నడ్డగారి ప్రోగ్రామ్ కు మేము వెళ్ళాము, ఇక్కడ శక్తి కేంద్రాల ప్రోగ్రామ్ కు, తర్వాత రాజమండ్రి రెండింటిలో కూడా మేము ఉన్నాము. ఈవినింగ్ నడ్డా గారితో ఈ ఇంటలెక్చువల్ సెల్ఫ్ మీటింగ్ లో కూడా ఐ వాస్ దేర్ అండ్ డయాస్ కూడా నేను కొంత అక్కడ ఇన్విటేషన్ కార్యక్రమం నేను కూడా పాల్గొన్నాను. ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా ఏంటంటే, విభజన హామీలు ఎంత వరకు నెరవేర్చామా లేదా అనే దానిపైన డయాస్ పైన ఒక పుస్తకాన్ని ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఐబిఆర్ కృష్ణారావు గారు, అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు, అలాగే డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు మరియు సత్యకుమార్ గారు జాతీయ కార్యదర్శి గారి యొక్క సహకారంతో, సుధీష్ రామరావు బొట్ల గారి యొక్క సంపూర్ణ అసోసియేషన్ తో కలిసి ఒక పుస్తకాన్ని, అంటే విభజన తర్వాత ఏవైతే విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎంత నిజాయితీగా నిస్వార్థంగా నెరవేర్చిందని ఒక కామన్ మ్యాన్ కు అర్థమయ్యేటట్టు స్పష్టంగా ఒక పుస్తకాన్ని ఇచ్చాం. సార్ గురువు గారు, శ్రీనివాస్ గారు, మీకు ఆ పుస్తకాన్ని కూడా మీకు పంపిస్తాను. విభజన చట్టంలో లేని 10 అంశాలు కూడా ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది, అవి ఏ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి కూడా అందులో ఇచ్చాం. రెండో మాట, సూర్యప్రకాష్ గారు, తెలుగుదేశం పార్టీ కొంత నైరాశ్యంలో ఉంది. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, ఒంటరిగా పోటీ చేస్తే పొరపాటున కుడి ఎడమైతే మాకు రాజకీయ సమాధి ఏర్పడుతుందో అనేటటువంటి ఒక భయం వాళ్ళు పేర్కొపోయింది. ఆ భయం తొలగించుకోవాలంటే వాళ్ళలో ఆత్మస్థైర్యం జరగాలి. దానికి వాళ్ళంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి, తర్వాత వాళ్ళ కెరీర్ సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ కావడానికి కావాల్సినటువంటి క్లాసెస్ ఉంటే సరిపోతుంది తప్ప, ఎందుకంటే 2024లో మేము ఒంటరిగా ధైర్యంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగలము అనే ఆలోచన ఉన్నట్లయితే మా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి మా భావజాలను ఏకీకృతమై మేము ఒక స్పష్టమైన అవగాహనతో రాబోయే రోజుల్లో ముందుకు పోయినట్లయితే మిమ్మల్ని మేము పట్టించుకోకుండా ఉండమనేటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అది యు ట్రై టు హ్యావ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యు జస్ట్ ట్రై టు బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్, అంతే తప్ప ఇంకొకరి పని. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలు భావిస్తున్న తరుణంలో మనము నిజంగా ఎవరిపైన ఆధారపడకుండా, పొత్తు అనే పదం లేకుండా స్వీయంగా, అంటే మేము స్వతంత్రంగా మేము స్వీయ కష్టంతో మా స్వయం కృషితో పార్టీ సంబంధించిన ఇదిని అధికారంలో తీసుకొస్తాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో డైల్యూట్ అయినచ్చు. అందుకే నెక్స్ట్ దత్తపుత్రుడు అని చెప్పేసి జగన్ రెడ్డి గారిని, అలాగే పవన్ మేము అంటే భానుప్రకాష్ గారు అంటే తెలుగుదేశం పార్టీని అంటే ఒక ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేటటువంటి ధైర్యం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే బీజేపీగా మీకు ఆ ధైర్యం ఉందంటారా? మీరు ఒంటరిగా పోటీ చేసినటువంటి అవకాశం ఉందంటారా? సార్ మీకు ఒక మాట చెప్పాను, సమయం వచ్చినప్పుడు కేంద్ర నాయకత్వం
ఒంటరిగా పోటీ చేసి గతంలో ఉన్నటువంటి పర్సంటేజ్, నేను ఇందాక చెప్పిన రెండు సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏ స్థాయిలో ఉందో మొత్తం దేశం అందరికీ తెలుసు. వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు, ప్రజలకు స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు గతంలో పోల్చిన ఓటు బ్యాంక్ తో పోల్చినట్లయితే ఎప్పుడు మాకు అలాంటి ఓటు బ్యాంక్ ఉంటుందని అనుకోవద్దండి. ఎందుకంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతుంది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తోంది, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది జరిగినట్లయితే మేము సైతం ప్రజల పక్షాన నిలబడతాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తాము, మమ్మల్ని విశ్వసించండి అని మాట పూర్వకంగా కాదు అనేక ఉద్యమాల రూపంలో ఉత్తరాంధ్ర కావచ్చు, మన రాయలసీమ రణభేరి కావచ్చు, ప్రజాగ్ర సభ విజయవాడలో కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలిసి ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలు సరిగా నెరవేరని పరిస్థితుల్లో అవసరం ఉన్న చోట భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. పోరాటం చేసే వాళ్ళను, నిస్వార్థంగా పోరాటం చేసే వాళ్ళను ప్రజలు హక్కును చేర్చుకుంటారనేటటువంటి ఆశ మాకుంది. తప్పనిసరిగా పరిస్థితులు అనుకూలించినప్పుడు పొత్తు అనేటటువంటి ప్రస్తావన లేకుండా ఒకవేళ మేమెప్పుడు కూడా మా స్నేహహస్తం జనసేనతో ఉంది, మా స్నేహహస్తాన్ని జనసేన అందుకుంది, మా భావజాలంతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు, భావ సారూప్యత ఈ రెండు పార్టీలకు ఉంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే కేంద్ర నాయకత్వంతో కలిసిన తర్వాత కూడా చెప్పారు. చిన్నపాటి ఇంత పెద్ద పార్టీ ఉన్నప్పుడు చిన్నపాటి భాన్ ప్రకాష్ గారు, అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రధానంగా అంటే లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా ఒక ప్రచారం జరిగింది, అంటే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పెడతారని ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రచారం వల్ల బీజేపీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అంటే మనోభావాలు దెబ్బతింటాయని లేకపోతే వాళ్ళ డిస్టర్బ్ అవుతారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పట్లో ప్రస్థానం లేకుండా మేనేజ్ చేస్తున్నారని భావించవచ్చు అంటారా? సార్ ఒకవేళ మేము సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్న పరిస్థితులు అయినట్లు, సార్ శ్రీనివాస్ గారు, మేము నిజంగా సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్నట్లయితే డెఫినెట్ గా కేంద్ర పార్టీ ఇప్పటికే ఒక స్పష్టమైన ఆలోచన వెలుగుచ్చేది కదా. నెక్స్ట్ మా కంటే మా అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి సోన్సో పర్సన్ చెప్పిండు కదా, మేము వీఆర్ వెరీ కూల్ ఎనఫ్, మాకు తెలుసు మేము తర్వాత అడుగు ఎలా వేయాలి అనేటటువంటి కేంద్ర నాయకత్వానికి ఆ విషయంలో ఒక స్పష్టమైన ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనను ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా వాళ్ళు రూపొందిస్తున్నారు. డెఫినెట్ గా నేను పవన్ కళ్యాణ్ ఇంకొకటి మధ్యవర్తిత్వం కూడా చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇటు బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ సయోజ కుదురుస్తా ఉన్నాడు, ఆ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ దూరం చేస్తుంది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలాంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ సంబంధించిన కరడుగట్టినటువంటి వీరాభిమానులు చేయొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీ మాత్రం స్పష్టంగా చెప్పేసిందండి, మా యొక్క స్నేహం కేవలం జనసేనకు మాత్రమే పరిమితం అవుతుంది 2024లో అనేది స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇందులో ఇది ఏంటంటే నేను ఇందాక చెప్పాను తెలుగుదేశం పార్టీ సంబంధించిన వీరాభిమానులు ఇలాంటి ఒక ఏమంటారు ఒక ఏమంటారు ఒక అపోహను నోషన్ ఒక ఏంటి వాళ్ళ ఆలోచనలు క్లమ్సీగా అయ్యేటటువంటి ఒక ఆలోచన సృష్టించేసి తద్వారా పబ్లిక్ లో ఒక రకమైన నోషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ స్ట్రాంగ్లీ గోయింగ్ టు హ్యావ్ అసోసియేషన్ విత్ జనసేన, దట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. అంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అంటే ఇటు బీజేపీ జనసేన ఈ రెండు కలయికతో సాధ్యమేనంటారా? సార్ నేను ఒక మాట చెప్తాను చూడండి, చాలా రాష్ట్రాలు మీరు గమనించినట్లయితే సింపుల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మీకు తెలుసు కమ్యూనిస్టులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డైరెక్ట్ గా పాంప్లెట్స్ కరపత్రాలు పంచడానికి కూడా ఇబ్బందికరంగా ఉండి నరమేధం జరిగేటటువంటి పరిస్థితుల్లో కూడా న్యూస్ పేపర్ లో ఎక్కడ అట్టడు ఉన్న ఒకటి రెండు పాంప్లెట్లు పెట్టుకొని సైకిళ్లలో వెళ్లి ప్రచారం మొదలుపెట్టి ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దయచేసి ఏ పార్టీని కూడా వీళ్ళకి భవిష్యత్తు లేదు, వీళ్ళు అధికారంలోకి రారు అనేటటువంటి ఒక కంక్లూషన్ రావడం మంచిది కాదు. ప్రజలు చాలా వివేకవంతులు, ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఆలోచిస్తున్నారు, దేశానికి నిజంగా
నిస్వార్థంగా ఎవరు సేవ చేయగలుగుతున్నారు, నిజంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేటటువంటి సమర్థవంతమైన నాయకత్వం ఉందా లేదా. అలా లేనట్లయితే 72% ఓట్లతో అంటే ఆయన నరేంద్ర మోదీ గారిని అగ్రస్థానంలో నిలిపారు, సమర్థవంతమైన నాయకుడిని ప్రపంచంలోనే ఇన్ని దేశాల్లో సమర్థవంతమైన నాయకుడు అని చెప్పేసి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం గల భారతదేశానికి సంబంధించిన ప్రతినిధి అయినటువంటి ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారిని అభిప్రాయం ఆయనకు ఓటింగ్ వేయడం జరిగింది. అదొక్కటే చాలు అంటే మన మాతృభూమి పైన పుట్టినటువంటి ఒక వ్యక్తిని అత్యధిక శాతం మంది గౌరవిస్తున్నారు అంటే గనా కేవలం ఆయన నిస్వార్థంగా దేశం కోసం కష్టపడుతున్నారు తప్ప కుటుంబం కోసం కష్టపడట్లేదు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా సీఎంగా చేశారు, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా కూడా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి అంటే మా అరువులు చాచాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? సూర్యప్రకాష్ గారు చాలా మంచి ప్రశ్న ముందు పెట్టారు, కొద్దిగా టైం ఇవ్వండి ఓపిక చెప్తాను. మూడ్ ఆఫ్ ది స్టేట్ మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా 99% పొత్తులు పోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పట్లో పొత్తులు లేవు కాబట్టి మా సర్వేలో మా పార్టీ కార్యకర్తలు 99% పొత్తులు ఎలా పోవట్లేదు. ఒకవేళ అవసరం అయితే ఆ రోజు ప్రజల అవసరాల మేరకు చూస్తాం. అయితే నేను ఇక్కడ మీకు చిన్న లెక్క చెప్పాలి సూర్యప్రకాష్ గారు, ప్లీజ్ దయచేసి వీలైతే నోట్ చేసుకోండి. 2019 జనసేన పార్టీ 5 పార్టీలతో ఫ్రంట్కి ఏర్పడి పోటీ చేసింది 175 సీట్లు. అంటే జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్పి కలిసి పోటీ చేసి 175 సీట్లకు గాను మీకు 2019 లెక్క చెప్తుంది, దూరమైన లెక్క కూడా కదా, దాదాపు 137 సీట్లకి డిపాజిట్లు లేదు. 5 పార్టీలు కలిసి చేస్తే 137 సీట్లకి డిపాజిట్లు, 16 సీట్లకి డిపాజిట్లు వచ్చాయి. 1 ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు వాళ్ళు అంత కూడా లేదు. సరే ఈ ఈ లెక్కన 3% వచ్చిన సీట్లు ఏం తెలిసిన 175 3% మాత్రమే వచ్చిన ఓట్లు, 181 సీట్లకి 3% ఓట్లు వచ్చింది వాళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. 105% వచ్చిన ఓట్లు అయితే 107 5% ఓట్లు వేస్తాయి. సార్ ఓట్లు ఎక్కడ చేయాలి సార్, ఎవరితో చేయాలి సార్ నాకు అర్థం కాలేదు. ఇది చాలా సిక్స్ మేము ముందే పెట్టాం, లెక్కలే కదా సార్ ఏదైనా పాస్ మార్కు తెలిసేది. ఒక విద్యార్థి పాస్ అయ్యాడంటే లెక్కల్లో పాస్ అయ్యాడో లేదా తెలుస్తుంది. అట్లా మీ ముందు మీకు లెక్క చెప్పా, 175 సీట్లకు కానీ 137 సీట్లకు డిపాజిట్లు లేవు, దాదాపు 16 సీట్లకు మాత్రం డిపాజిట్లు వచ్చినాయి, 107 సీట్లకి 5% ఓట్లు కూడా రాలేదు, 81 సీట్లకి 3% ఓట్లు కూడా రాలేదు. సరే ఎవరి పక్కన ఓట్లు ఉన్నాయి? సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు మీ అనుభవంలో మీ జర్నలిజం అనుభవంలో ప్రధానంగా 95% చేయలేదు అధికార పక్ష పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెల్లదు. ఇక్కడ మీకు ఇంకో ప్రశ్న వేస్తున్నా, దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఏ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో? ఏ పార్టీ నాయకులు చెప్పేస్తున్నారు సార్? ఏ పార్టీ నాయకుల్ని మీడియాలో తిడుతున్నారు సార్? ఏ పార్టీ నాయకుల పైన ఒత్తిడి చేస్తున్నారు సార్? ఏ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్? అన్ని ఇంకా చాలా స్పష్టంగా కనపడదు. అది ఏ రకంగానూ శత్రువుగా భావించిన వ్యక్తుల మీద వాళ్ళు ఒక కుంపటను లేదా వాళ్ళ పార్టీ అను ఒక ఫ్రంట్ అను మేము భావించట్లా. మోడ్ ఆఫ్ ది స్టేట్ చాలా క్లియర్ గా చెప్తా, 99% మా కార్యకర్తలు పొత్తుకు ఇష్టపడట్లేదు. ఆ రోజు 2 ఏళ్ల ముందు వచ్చే ఎలక్షన్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేదు. అయితే మన నాగార్జున రెడ్డి గారు వైసీపీ నేత, ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉంది ఆయనకు ప్రశ్న తెలుసుకుంది. నిజంగా దత్తపుత్రుడు కాకపోతే సూర్యప్రకాష్ గారు, దత్తపుత్రుడు కాకపోతే రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో జన వైసీపీ పార్టీ ఓటేయాలి బీజేపీ వాళ్ళకి గెలవాలంటే, ఏమాత్రం దమ్మున్నా కడప పౌరుషం పులిగా ఉంటాడా పిల్లిగా ఉంటాడా ఉన్నా గట్టిగా మాట్లాడి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీ రాష్ట్రపతికి ఓట్లు లేను అని చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? దీని బట్టి తెలిసిపోతుంది దత్తపుత్రుడా కాదా. ఈ మాట మాట్లాడిన దత్తపుత్రుడు తెలుగుదేశం పార్టీ గారు నిర్మలా సీతారామన్ గారు మోడీ గారిని పక్కన పెడుకొని మాట్లాడిన మాట్లాడు. సో భానుప్రకాష్ చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ఇంకా పార్టీ కన్ఫర్మ్ మాట్లాడు, నేను ఆయన గురించి మాట్లాడుతుంది ఎందుకంటే పార్టీ విధానాల పేరు మాట్లాడాలి కాబట్టి విధానం మాట్లాడుతుంది. సో ఇక్కడ జనసేన పార్టీ యొక్క కెపాసిటీ చెప్పాను, బీజేపీకి 22.5 లక్షల సభ్యత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 2019 2.5 లక్షల ఓట్లు వచ్చి మిగతా 20 లక్షల ఓట్లు ఎవరికి పోయి వాళ్ళ సభ్యత్వం ఓట్లు.
ఇది కూడా ప్రశ్నార్థకం అన్నమాట. అంటే మీరేమో స్టాటిస్టికల్ గా ముందు పెట్టు శ్రీనివాస్ గారు, అంటే మీరేమో అంటే పార్టీ కార్యకర్తలకి పొత్తులు ఇష్టం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఓపెన్ గా మీ నాయకుడు ఒక బహిరంగ ప్రకటన చేశాడు, అంటే త్యాగాలకి సిద్ధం కావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా విపక్షాలన్నీ కూడా ఏకతాటి మీద రావాలి, అంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఖచ్చితంగా ఈ రకంగా జరగాలని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు, మీరేమంటారు దాన్ని? సార్ ఇక్కడ ఇక్కడ చాలా చాలా గోప్యమైన సందేశాత్మకమైన అంశం ఒకటి ఉంది సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, ఒకరు పొగడతారు ఒకరు తిడతారని. అవును, ఏదో నాకు సినిమా డైలాగులు అంటే అర్థం కాని డైలాగ్ ఇవన్నీ, అంటే రెండు ద్వందార్థాలు వచ్చే డైలాగ్. మా నాయకుడు స్ట్రైట్ గా చెప్పాడు, త్యాగాలు చేయాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. దేనికి? ప్రజా సమస్యల పైన. ఈ రోజు ప్రాచ్యస ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ప్రతిపక్ష నాయకులు కలిసి రండి, ప్రజా సమస్యల పైన పోరాడదాం, పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల కోసం కష్టపడదాం పిలిపించాం. ఇంకా 2 ఏళ్ళ తర్వాత పొత్తులు ఉన్నాయి, పొత్తుల విషయం నిదానంగా మాట్లాడుతున్నాం. అందుకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ బాను నాగార్జున రెడ్డి శ్రీనివాస్ చదురు ఈ పొత్తులు నిర్ణయించే ఈ ప్యానల్ ఎవరి వల్ల కాదు, ఏ ప్యానల్ ఎవరు మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నడ్డా గారు, లేదంటే అమిత్ షా గారు మాట్లాడుకోవాలి, మోడీ గారు మాట్లాడుకోవాలి. సో మేము మా అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయం చెప్పగలమే కానీ పొత్తులు ఈ రోజుకి రోజు పొడిసేది ఏమి ఉండదు. రెండు ఇంకో విషయం కూడా చెప్తున్నా సార్, నిజాయితీగా బీజేపీ ఒకరితో పొత్తు పెట్టాల. భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ సహా పొత్తులు పెట్టుకుంది బీజేపీ. ఇంకోటి ఏంటంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాలు. ఇది కూడా మీకు కంపెనీ చెప్తున్నా, రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో నిజంగా దత్తపుత్రుడు కాకపోతే ఓట్లే జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా వీళ్ళు మిత్రపక్షం మీద వాళ్ళ మిత్రపక్షం మీద ప్రేమాభిమానాలు ఉంటే ఉమ్మడి అభ్యర్థికి పవన్ కళ్యాణ్ ప్రకటించమనండి, లేకపోతే జనసేన లేదంటే వైసీపీ వాళ్ళు చెప్తారు సింగల్ గారండి, సింహం గారండి, లేదంటే అలయన్స్ పెట్టుకోవద్దండి, పొత్తులు రావద్దండి. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళకి సలహా చెప్పడం ఎవరు వింటారు సార్? నాకు మా ఇష్టం, మేము ఎలా అయినా వస్తామని వాళ్ళు అంటారు, కానీ సలహా చెప్పిన పరిస్థితి ఎవరు లేదు. అప్పుడు ఇన్ని సిచ్యువేషన్ లో స్టాటిస్టికల్ గా చెప్పారు 2019 ఎన్నికల్లో ఎలా ఓట్లు ఇచ్చిలే ఎలా ఎంత శాతం వచ్చాయి, ఇటువంటి ఎవరు ఉంటారని ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి మీరు. ఓకే అండి, నాగజన్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కొన్ని క్వశ్చన్లు వేయటం జరిగింది, అంటే ప్రధానంగా రానున్నటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది, మరి వ్యతిరేకిస్తారా? ఇప్పటివరకు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ ఒక్కదాని కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా చేసినటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తారా, మరి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది దాన్ని బట్టి? దాన్ని బట్టి అభివృద్ధి పథం నడిపిస్తున్న బీజేపీ, యా దాన్ని బట్టి వైఎస్ఆర్ వైఖరి అనేది స్పష్టం అవుతుందని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు అంటం జరిగింది, మీరేమంటారు? రాష్ట్రపతి క్యాండిడేట్ ను పట్టి రేపు ఓటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది వైఎస్ఆర్ సిపి. ఈ ప్రత్యేక హోదా అనేది అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మంత్రులుగా ఉండి వాళ్ళు పార్లమెంటు లో అన్ని చెప్పింది ఒకటి, ప్రత్యేక హోదా ఏమైనా ఒక సంజీవినా అదేమైనా ఉపయోగపడుతుందా అని చెప్పేసి చెప్పింది ఆయనే, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అని చెప్పేది వాళ్ళే. అదేమైనా ఒక మీరు చెప్పిందే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా, ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రాలు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది ప్రత్యేక హోదా సంజీవినే. ఈ రోజు కూడా కట్టుబడి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ లో కూడా గట్టిగా మాట్లాడుతున్నారు, మాకు ప్రత్యేక హోదా కావాలి రావాలి అది చేయాలి అని చెప్పేసి అని మోడీ గారిని కూడా అడుగుతున్నారు. మరి అదే విధంగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో అయితేనేమి, ఇప్పుడు మన ప్రత్యేక విభజన హామీలలో చాలా వరకు వచ్చాయి, ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి, దాని విషయంలో కూడా మాట్లాడుతున్నారు. మరి అదే తెలంగాణ నుంచి మనకు రావాల్సిన నిధులు కానీ అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు అన్ని కూడా దాని గురించి కూడా, అంటే నాగార్జున రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు విభజన హామీలు నెరవేర్చినటువంటి అంశంలో అంటే బీజేపీ అంటే చాలా వరకు చేసిందని చెప్పేసి మీరు అభిప్రాయపడతా ఉన్నారా సార్? సూర్యప్రకాష్ నాగార్జున రెడ్డి గారు కొన్ని కొన్ని నెరవేర్చారు, అన్ని నెరవేర్చలేరు. ఏమి నెరవేర్చారు చెప్తా? కొన్ని నెరవేర్చారు, నిన్న మాట్లాడడం జరిగింది, పోలవరం దానికి కూడా నిధులు విడుదల చేయడం జరగబోతా ఉంది. అదే విధంగా మనకు రైల్వే అది దానికి సంబంధించి అక్కడ అది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇట్లా కొన్ని వాళ్ళు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బీజేపీ మాత్రము విభజన హామీలో పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు, ఇంకా నెరవేర్చలేని ఉన్నాయి, దాని మీద పోరాటం చేయడం జరుగుతా ఉంది. సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు పోలవరం నిధులు ఇచ్చేశారు, మరి ఎందుకు కట్టలేదు? అమరావతి ఇప్పుడు వైజాగ్ ఇచ్చేశారంట కదా, వైజాగ్ ఎందుకు మించలేదు? మరి కుందేలు తరగా ప్రాజెక్ట్ సంబంధించి ఎగ్నిపడి జిల్లాలకు 50 కోట్ల రూపాయలు నెలలో ఇస్తా ఉన్నారు కదా, ఎందుకు రాలేదు? అదే దుర్గాజం పోర్టు కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఏమి ఇచ్చేసారు చెప్పలేదే, నాకు చెప్పనండి, శ్వేతపత్రం ఇవ్వనండి. వైజాగ్ మాట్లాడారు
ప్రధానమంత్రి గారితో ఈ కడప స్టీల్ ప్లాంట్ విషయం కూడా మాట్లాడారు, విభజన హామీలలో కూడా గట్టిగా మాట్లాడారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. మూడేళ్ళు అయింది మీరు గట్టిగానే మాట్లాడుతున్నారు, ఇంతవరకు మూడు ఇటుకరాయలు రాలేదు. ఎలక్షన్ లో ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు ఇవ్వటం జరిగింది, ఎన్ని ఇండ్లు కట్టారో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. నేషనల్ హైవేస్ చరిత్రలో లేని విధంగా నేషనల్ హైవేస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలుసు మీకు. ఎన్ఐటిస్, ఐఐటిస్, ట్రిపుల్ ఐటిస్, మెడికల్ సీట్స్, యూనివర్సిటీస్, అనంతపురం జిల్లా మీకు తెలుసు వెనుకబడిన జిల్లా రాయలసీమలో సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు. మీకు మీకు ఫస్ట్ నేను మళ్ళీ చెప్పాల్సి పడలే విభజన హామీ యూనివర్సిటీ ఎక్కడ ఇచ్చారు తెలుసు. చెప్పండి 2,50,000 ఇండ్లకి మీరు ఫండింగ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఫండ్ ఫండ్ కట్టి ఆ ఇండ్లు వాళ్ళకి ప్రజలకు ఇవ్వమంటే మాకు దగ్గర స్థలం లేవు మీరు కట్టమని చెప్పి ఆ ఫండ్ సంబంధించిన ఫార్మేషన్ లో కూడా ల్యాండ్ అక్విజిషన్ సరైన సమయంలో చేయకపోవటం వలన కొన్ని నిధులు మురిగిపోతున్నాయి. యాక్చువల్ గా సెంట్రల్ హ్యాస్ డన్ అని సెంట్రల్ హ్యాస్ ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ ఇన్ ఆల్ ద పాసిబుల్ డైమెన్షన్స్ ఫర్ ది స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అన్ఫార్చునేట్లీ ఇన్ సమ్ సెన్సిబుల్ ఏరియాస్ లైక్ రిగార్డింగ్ ల్యాండ్ అక్విజిషన్ ఎలాంటి టైంలో ఇన్ స్టిపులేటెడ్ టైమ్ ద సెంట్రల్ ఆస్క్డ్ అండ్ అపీల్డ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఫినిష్ ద టాస్క్ బట్ దే ఆర్ అనేబుల్ టు ఫినిష్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ అండ్ దే ఆర్ షోయింగ్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. అవి వాటన్నిటి కారణాలన్నిటి విశ్లేషించేసేమంటున్నారు, మీరు ఇచ్చేసేమంటున్నారు, అధికార పక్షం వీలేదు అంటున్నారు, ఏది చెప్పండి. ఇక్కడ మీరు ఇక్కడ చిన్న పొరపాటు చేస్తున్నారు శ్రీనివాస్ గారు. మేము ఇచ్చినాము అనే విషయం మీకు కూడా తెలుసు, మీరు ఉన్నప్పుడు కూడా ఎంత స్థాయిలో విడుదలయ్యాయో తెలుసు, మీ నాయకుడు కూడా సంతృప్తిగా దానికి ఓకే అని చెప్పారు. రెండో విషయం సూర్యప్రకాష్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక చిన్న మాట అన్నారు ఓటు బ్యాంక్ విషయం వచ్చినట్లయితే మొత్తం స్టాటిస్టిక్స్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది ఫిక్స్ అంటే పొత్తుల్లో ఉన్నప్పుడు ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంతమంది ఓడిపోయారు. నేను సింపుల్ గా మాట చెప్తున్నా, మన కుప్పంలో స్థానిక ఎన్నికల్లో మన మీ పరిస్థితి ఏంటి? వెరీ గుడ్, స్థానిక ఎన్నికల్లో మీ పరిస్థితి శ్రీనివాస్ గారు త్యాగాలకు సిద్ధం కండి అన్నారు అంటే ఎలాంటి త్యాగాలకు మనము కార్యకర్తలము పార్టీ అంతా కూడా భవిష్యత్తులో ఇక్కడ మనము మన వేలు స్ట్రాంగ్ గా ఉండాలంటే అధికారంలోకి రాకుండా పోయినా పరోక్షంగా అయినా సరే మనం మద్దతు ఇచ్చేటటువంటి వ్యక్తిని ముందుకు తీసుకెళ్దామని అభిప్రాయం తప్ప పోరాటాలకు సిద్ధం కండి, త్యాగాలకు సిద్ధం కండి అంటే ప్రజా పోరాటాలకు సిద్ధం కండి అనే మాత్రమే ఆయన అంతరార్థం వేరు. ఇంతవరకు మాట్లాడిన బాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఎవరు భర్తపుత్రుడిని. భాను ప్రకాష్ ఇంతసేపు మాట్లాడిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పాలైపోయి జిల్లాలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా జనసేన యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాల పార్టీ మీది జనసేన ఎప్పుడు స్థాపించారు, ఎప్పటి వాళ్ళ ప్రస్థానం మొదలైంది, మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు అంటే మిత్రపక్షంగా ఉన్న జనసేన యొక్క ఓటు బ్యాంక్ ను అనలైజ్ చేసే ముందు ఎన్ని సంవత్సరాల పార్టీ ప్రాభవం మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లలో ముఖ్యమంత్రి అంటే మీ గత ముఖ్యమంత్రి యొక్క సొంత నియోజకవర్గంలో పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ఏంటి ఒకసారి మనం ఆత్మావలోకనం చేసుకుందాం అనే విషయాన్ని చెప్పాను తప్ప మర్చిపోతున్నావు. గతాన్ని చెప్పండి, మా తాతలు నేతలు తవ్వుతన్నారని చెప్పేసి మా మూతలు ఇచ్చు కార్పొరేట్ గా గెలవలేదు చెప్పండి. ఉండండి, మీ అధ్యక్షుడు కార్పొరేట్ గా గెలవలేడు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాం,
చాలా మంది కౌన్సిలర్ కూడా కలవలేదు, వాళ్ళు ఎంపీలు చేసాము, మేము మినిస్టర్లు చేసాము. మోదీ గారి యొక్క చరిష్మా లేకపోతే ముందు చూపుతో తన చిత్రతతో రాజకీయ చిత్రతో మోదీ గారి ఆశీస్సులు తీసుకున్నారని చెప్తే బాగుంటుంది. రాజకీయ చరిత్ర కలిగిన జనసేన పార్టీకి ఓట్ల శాతం ఎంత పెరిగిందో ఎంత తగ్గిందో మీరు నిర్ణయించుకోండి, నాకు అవసరం లేదు. ఎనిమిదేళ్ళైంది ఆ పార్టీ పెట్టి. రెండు, మోడీ దేశ ప్రధాని, నేను కూడా గౌరవిస్తాను, నాకు ప్రధాని వ్యతిరేకత నాకు అభ్యంతరాలు లేవు. అయితే మీ జాతీయ నేషనల్ రాజకీయాలు వేరు, రాష్ట్రానికి వచ్చే రాజకీయాలు వేరు. మీరు విభజన అంశాలు ఎనిమిదేండ్లు అవుతోంది, విభజన గాయాలు ఇంతవరకు మానలేదు. ఆ భవిష్యత్ ఏందో మాసే ప్రశాంతండి. ఈ రోజు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ జగన్ కి జనసేన శ్రీనివాస్ చౌదరి గారు ఉన్న విషయాలు ఒకళ్ళు మాట్లాడుతున్నారు పట్టి ఆ విషయాలు బయటికి రానికొని తొక్కి పట్టిన విషయాలన్నిటినీ నిన్న ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక పుస్తక రూపంలో ఇచ్చారు. అన్నిటికీ మ్యాచ్ అవుతాయి. భానుప్రకాష్ గారు, ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి కింద చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఒక రెండు ట్వీట్లు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అంటే జర భద్రం అని చెప్పేసి ఒక టైటిల్తోని పార్టీ కార్యకర్తలకు అలర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అంటే ముఖ్యంగా ఇప్పటివరకు తిట్టినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇక మీదట పొగిడేటటువంటి అవకాశం ఉంది, వాటిని చూసి మీరు భ్రమపడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేయొద్దు, సోషల్ మీడియాలో పెట్టొద్దు అని చెప్పేసి ఒక అలర్ట్ చేస్తూ ఒక ప్రకటన చేశాడు. ఎందువల్ల ఈ ప్రకటన చేశాడంటారు? ఏ పార్టీని ఉద్దేశించి చేశాడంటారు? సార్, జనసేన వాళ్ళు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో దే ఆర్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్, చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేయబోతున్నారు. వాళ్ళు క్యాడర్ సంబంధించి ఏదైతే ఉందో, స్ట్రాంగ్ గా ఉన్న ఏరియాస్ లో ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో, వాళ్ళలో సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్కార్పొరేట్ చేసినట్లయితే, చొప్పించినట్లయితే, క్యాడర్ లో ఒక రకమైన నైరాశ్యం లేదా నిర్లిప్తత లేదా ఒక అభద్రతా భావంతో కూడినటువంటి ఆలోచన వాళ్ళు వచ్చినట్లయితే, క్యాడర్ చురుకుగా ప్రజాహిత కార్యక్రమాల్లో లేదా ప్రజా వ్యతిరేక పోరాటాల్లో నిమగ్నం కారు ఏమనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఎవరు కూడా ఇలాంటి ట్రాపింగ్ ఏదైతే జరుగుతుందో, ఈ ట్రాపింగ్ పట్ల మీరు అత్యుత్సాహంతో స్పందించొద్దండి. యు బీ కాషియస్ అండ్ యు బీ మోర్ అలర్ట్ అండ్ బీ మోర్ అటెంటివ్ టువర్డ్స్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ గాసిప్స్ అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అలర్ట్నెస్ ను క్యాడర్ కి ఇచ్చారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అంటే పార్టీలు ఏవైతే ఉన్నాయో మన క్యాడర్ లో మనకు తెలియని కొన్ని విషయాలను చొప్పించడం ద్వారా మన ఆత్మస్థైర్యాన్ని మన యొక్క కర్తవ్యాన్ని ఏదైతే ముందుకు తీసుకోవాలనుకున్న బలమైన సంకల్పంతో దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి సమ్ సార్ట్ ఆఫ్ గోబెల్స్ ప్రచారం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ను డైల్యూట్ చేస్తారు. సో బీ అలర్ట్ అనేటటువంటి విషయాన్ని దీంతో పాటు అంటే మొన్నటి భానుప్రకాష్ గారు మొన్నటి వరకు అంటే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక ప్రచారం జరిగిన తర్వాత జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ తర్వాత వెను వెంటనే ఇలాంటి ప్రకటన చేశారు. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. రేపు మార్నింగ్ సూర్యప్రకాష్ గారు సీఎం కాబోతున్నారంటే మిమ్మల్ని అభిమానించే మొత్తం అంతా కూడా సమాజం అంతా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఈజ్ ఎ డైనమిక్ పర్సన్, ఏదైనా సరే ప్రజా వాణిని తన వాయిస్ ద్వారా నిర్దాక్షిణ్యంగా నిర్ద్వందంగా ఏ వాటినైనా సరే చాలా ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి ఉన్నట్లయితే ప్రజల సమస్యల పట్ల సహేతుకమైన కారణాలు వెతుకుతూ దాని సరైన సొల్యూషన్స్ కూడా సూచించడం గొప్ప సర్టిఫికేట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం చెప్తారు అలాగా పవన్ కళ్యాణ్ అంటే ఇది మీరు చెప్పారు, ఒక ప్రచారం మాత్రం సాగింది. నాచురల్ ఏంటి, వెన్ దేర్ ఇస్ ఎ పాజిటివ్ మెసేజ్ ఇన్ టు ద పబ్లిక్ ఏం చేస్తారు క్యాడర్ ఏం చేస్తారు, ఎస్ మా బాస్ సీఎం అయిపోతున్నారు సో వి హావ్ టు బి వెరీ హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం చేస్తారు. సో సంతోషానికి దుఃఖానికి మధ్య ఉన్నటువంటి ఇదిని మీకు చెప్పాల్సిన పనిలే. ఏదైనా సరే ఇట్ ఈస్ ఎ పాజిటివ్, అందుకే నాయకుడు అలర్ట్ చేస్తున్నాడు.
ఒరే బాబు చిన్న విషయాలకు మీరు పొంగిపోవద్దండి, లేదా మిమ్మల్ని డైల్యూట్ చేసే విషయాలకు మీరు పూర్తి సప్రెస్ కావద్దండి. యు బీ అలర్ట్, స్టేబుల్ గా ఉండండి. మీ మానసిక స్థైర్యం ఎక్కడ కోల్పోవద్దండి. స్థిరంగా చపల చిత్త మనస్తత్వంతో ఉండకుండా స్థిరంగా ఉండండి. ఏ దానికి మీరు తటపటాయించద్దండి. బీన్ ఎ స్టేబుల్ కండిషన్, అది ఆయన అభిప్రాయం. అంటే జేపీ నడ్డా పర్యటన తర్వాత ఇలాంటి అభిప్రాయానికి వచ్చారని చెప్పేసి అనుకోవచ్చంటారా సార్? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జేపీ నడ్డా గారు, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఒక ఇండివిజువల్ పర్సన్, ఇది ఇట్ ఇస్ నాట్ ఎ రీజనల్ పార్టీ, ఇండివిజువల్ పర్సన్ డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎలాంటి వ్యక్తి నాయకత్వంలో ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ కు పూర్తి న్యాయం జరుగుతుంది, లేదా పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంది అనే విషయం పైన కేంద్ర నాయకత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన పట్ల రాబోయే రోజుల్లో ఏంటి ఉంటుంది అనేటటువంటిది మీకు తెలుస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు, సూర్యప్రకాష్ గారు, భారతప్రకాశ్ రెడ్డి గారు, నేను కూడా దీని విషయంలో మాట్లాడదలుచుకున్నా. మీరు మధ్యలో ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టండి. దాదాపు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, అపర మేధావిగా, సమాజంలో ఏ వ్యవస్థల్లో ఏదైనా మెయింటైన్ చేయగలుగుతాడనే ఒక దేశ స్థాయిలో ఒక చరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు బీజేపీ మోడీ గారిని నమ్మే పరిస్థితిలో మోడీ లేరని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను. ఎందుకంటే మోడీని కానీ అమిత్ షాన్ కానీ వాళ్ళని ఏ విధంగా ఉపయోగించడం, వ్యక్తిగత విషయాల్లో కూడా వాళ్ళ మీద దూషణ చేసి చాలా బాధ అంటే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు బీజేపీ కాళ్ళు పట్టుకోవాలి, బీజేపీ చెంత చేరాలి, మోడీ గారి చేరాలని చెప్పేసి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ మోడీ గారు దగ్గరికి రానియలేదు. ఈరోజు జనసేన గారి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మళ్ళీ విలేకరులు వేసే ప్రశ్నలకు ఆయన కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాడు, ఏం చెప్పాలనే రకంగా చెప్పలేకనే మూడు విధాలుగా చెప్పాడు. ఆయన ఆశయం అంతా బీజేపీ పైనే ఉంది, ఆయన మోడీ గారే నాకు పర్సనల్ గా, అమిత్ షా గారు ఉన్నారు, వాళ్ళు ఉన్న దాని వల్లనే నేను చేస్తానని చెప్పే మాట చెబుతూ మళ్ళీ వీళ్ళు ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి నవ్వుతానే ఈ విధంగా చెప్పడం జరిగిందే తప్ప ఆయన ఉద్దేశం మాత్రం టీడీపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విషయం పూర్తిగా ఆయన తెలుసు, ఈయన నమ్మడు వీళ్ళు ఇద్దరు ఒకరిని నమ్మే వాళ్ళు కాదు. కాకపోతే నాకు తెలిసి ఎందుకంటే ఎన్టీ రామారావును తరిమేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఎప్పుడూ కూడా అధికారంలోకి వచ్చిన దాకా నాకు తెలిసినంత వరకు లేవు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆయన సొంతంగా ఎప్పుడు రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదో విధంగా జిమ్మిక్కులు చేసి మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ మన సైడ్ తెచ్చుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల్లో కానీ వాళ్ళ పార్టీలో కానీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఆయన మనసులో కానీ బీజేపీ సైడే ఉన్నారు కాబట్టి బీజేపీగా ఉంటారు. వైసీపీ మాత్రం సింగల్ గానే వస్తుంది, సింగల్ గానే పోటీ చేస్తుంది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇందాక మాన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి చాలా వరకు వచ్చాయి, ఇంకా రావాల్సినట్టు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాని గురించి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తాము, చేస్తానే ఉంటారు మా నాయకులు. అది వచ్చేంత వరకు కూడా దానికి రాష్ట్రపతి దానికి లింకు పెట్టే దానికి ఎటువంటిది లేదు. ఎందుకంటే రేపు ఉమ్మడి అభ్యర్థిగా రేపు రాష్ట్రండి క్యాండిడేట్ గా ఎవరైంది మనకు తెలియదు. రేపు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి మీకు 150 సీట్లు ఇచ్చారు. అవును, మీరు రాష్ట్ర గౌరవాన్ని ఢిల్లీలో తగడ పెడతారా? మీరు అది కాదే ప్రత్యేక హోదా సంజీవి అని చెప్పి అని చెప్పి ఆయన పెద్ద మనిషి, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఏమైనా భావేమా? నాగార్జున చెప్పు, నా ఒక్క మాట సమాధానం చెప్పు. చెప్పండి, మేము చేయలేదా చేసామో పక్కన ఉండండి ప్రశ్న ఆవేశపడతారు. చెప్పండి, మేము చేయలేదు, మమ్మల్ని పక్క పెట్టారు. మూడేళ్ళైంది మీరు వచ్చి ఏ సాధించారు మీరు? మేము చేయలేదయా, మేము ఓడిపోయాం పక్కన మమ్మల్ని అనగా మీరు ఇచ్చారు. ప్రజలు 150 సీట్లు ఇచ్చారు, 30 మంది ఎంపీలు ఇచ్చారు. మూడేళ్ళు అయింది ప్రత్యేక హోదా, విభజన అంశాలు, పిఆర్సి, అదే విధంగా విభజన సంబంధించిన నిధులు, పక్క రాష్ట్రం తాల్చుకోడలు, మొత్తం విభజన సంబంధించిన 9 ఎయిటికల్తో సహా విశాఖ స్టీల్ కానీ మీ కడప స్టీల్ ప్లాంట్ మీరు అన్నారు కదా, కడప స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసి రెండు స్టీల్ ప్లాంట్ పైన ఈ రోజు కూడా బహిరంగం గారు ఢిల్లీకి వెళ్ళి కేవలం కప్పి బొకేలు ఇచ్చి సంకలో కూర్చొని ఈ మామూలు మీద అడగండి.
అని ప్రధానమంత్రి హోదాలో ఎవరు పోయినా కూడా ఆ శాలను కప్పడము వాళ్ళకి అది చేయడం అనేది ఒక మర్యాదను కాపాడుతారే తప్ప కాదు. చెప్పండి నాగన్ రెడ్డి గారు, అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎవరైతే కాపాడుతారో వాళ్ళకే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకి మేము మద్దతు చేస్తామని చెప్పేసి మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పటికీ అధికారంలో ఉండి ఇప్పుడు 3 సంవత్సరాలుగా అంటే రాష్ట్ర ప్రయోజనాలకి ఇచ్చినటువంటి విభజన హామీలు కావచ్చు, ఇతరతర రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిష్కరించలేదు. అయినప్పటికి కూడా ఇంకా బీజేపీ వైపే చూస్తా ఉంది వైసీపీ అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విభజన హామీలో ఉన్నటువంటి చాలా వరకు వచ్చాయి, ఇంకా రావాల్సిన దాని మీద పోరాటం చేస్తున్నారు. నేషనల్ హైవేస్, ఇప్పుడు జనరల్ గా వచ్చే నాగార్జున జనరల్ కాదు దయచేసి విభజన అంశాల గురించి మాత్రం. ఇప్పుడు ప్రత్యేక ఎక్కువగా ఇప్పుడు యూనివర్సిటీలు కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావాలని చెప్పేసి అని మా సీఎం గారు పోరాటం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా కేంద్రంతో పోరాటం చేస్తూ మనకు నిధులు అన్ని తెచ్చుకునేదానికి మా సీఎం గారు శత విధాలు ప్రయత్నం చేస్తున్నారు. నాగేంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శ్రీనివాస చౌదరి గారు, శ్రీనివాస చౌదరి గారు, ప్రధానంగా ఇప్పుడు అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన మాటల్లో చూసినట్టయితే బీజేపీతోని తనకు ఉన్నటువంటి అంటే 2017 నుంచి అప్పటి నుంచి కూడా 2007 నుంచి తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని బీజేపీ నేతలతో ఉన్నటువంటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూనే తాను భవిష్యత్తులో కూడా బీజేపీతోనే కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి అన్న రీతిలో సంకేతాలు ఇస్తూ అతను మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉన్నటువంటి మిత్రపక్షాలు అంటే విపక్షాలన్నీ కూడా కలిసి రావాలని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత మరి పొత్తుల ప్రయత్నం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు? ఇప్పుడు బీజేపీతో కావచ్చు, అదేవిధంగా జనసేనతో కావచ్చు. సార్, 100% మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం టైం పడుతుంది. టైం పడుతుంది అంటే ఇప్పుడు అనికి లేదు కాబట్టి. అయితే ప్రజా సమస్యల పైన అయితే అందరినీ పిలుస్తున్నాం మేము, ప్రతి ఒక్కరిని కరెంట్ కలిసి వద్దాం. ఇప్పుడు ఉమ్మడి శత్రు ఎవరు, బీజేపీ శత్రు ఎవరు, వాళ్ళు అనుకుంటున్నారు కదా, అది జనాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ శత్రువు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. టీడీపీకి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ శత్రువు ఎవరు, జగన్మోహన్ రెడ్డికి భావిస్తున్నారు. సరే, ప్రజా సమస్యలపై కలిసి రావడం అభ్యంతరం ఏముంది? ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చెప్తున్నాను మీకు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని నేను అన్నారు. ఈ పార్టీలు కలవకపోతే ఇంకా చేయలేదేముంది, ఇంకా ఒంటరికి పోటీ చేయాలి, కలిసి పోటీ చేయాలి. ఆ బాటలను అర్థమైపోయింది కదా. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో జరిగిన జర్నీలో బీజేపీతో ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వాలి. తిరుపతి ఎంపీ సీట్ అడిగితే ఇవ్వాల, నంద్యాల సీట్ అడిగితే ఇలా, హైదరాబాద్ లో కార్పొరేట్ సీట్ ఒక్క సీట్ ఇలా, వాళ్ళు ఆశాంతం సైకిల్ చేసిన కనీసం థ్యాంక్స్ చెప్పాలి హైదరాబాద్ ఎలక్షన్ లో, ఫెడరల్ ఎలక్షన్ లో. ఇటువంటి అవమానం ఆయన భరించాడు, భరించి అయినా బీజేపీతో ఉన్నాడు, ఇంకా కొనసాగాల వద్దని ఆలోచనలో పడ్డాడు ఆయన. అప్పుడేమైంది, బీజేపీ వాళ్ళకి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పైకి చెప్పకుండా అంటే పొత్తుని చెప్పకుండా సంసారం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు పూర్తిగా ఎఫ్ఆర్బిఎం పర్మిట్లు దాటి 90,000 కోట్లు గ్రాంట్స్ ఇచ్చారు, చాలా అప్పులు ఇప్పటికి ఇస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దాన్ని సై అంటున్నారు, విదేశీ ఫారెన్ సంతకాలు పెడుతున్నారు, ఆయన సిబిఐ కేసులను ఆపేశారు, జైలుపోక నిలిపేశారు, ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు అనుమానం కలగదు చెప్పండి మీరు? ఆయన కలిగింది కాబట్టి ఆయన ఫిట్ చేస్తున్నాడు, ఆలోచనలో పడ్డాడు. సో తొందరలో ఈ మీ వేసిన ప్రశ్నకి తొందరలోనే తెరదించబోతారు. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు అంటే గత కొద్ది రోజులుగా జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, అంటే ఉమ్మడి అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబెడితే బీజేపీ జనసేన, మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? అంటే ఒకవేళ 3 పార్టీలు కూడా కలిసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను సార్, నేషనల్ పార్టీ బీజేపీ నేషనల్ పార్టీ మన్నించమని కోరుతాం మిమ్మల్ని. ఆ 3 పార్టీలు అనే మాట మీరు మర్చిపోండి, స్పష్టంగా ఉన్నాము, కలలు సైతం జరగదు. బాను బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించము, చాలా క్లియర్ గా చెప్పేశారు వాళ్ళు, గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు, మళ్ళీ చెప్తారు కూడా. శ్రీనివాస చౌదరి గారికి అంతరంగిక సమాచారం అందినట్లుందండి. లేదు బాను, నువ్వు గాంట రాసుకో, నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నా, వ్యక్తిగత విభేదాలు ఏం కాదు, కానీ ఈ సూర్యప్రకాష్ గారు సాక్షి నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. ఎట్టి పరిస్థితుల్లో మీ పాలసీలో, మీ బీజేపీ పాలసీలో ఆయన ప్రకటించే ప్రసక్తే లేదు. మీరే నిలబడతారు కానీ ఇంకో అధికారంలో భాగస్తారని చేయరు. అయితే
ఈ మెయిన్ గేమ్, ఈ టోటల్ మెయిన్ గేమ్ ఆడటం జగన్మోహన్ రెడ్డి. ఈ వీసీలు చేర్చడం కోసమో, లేదంటే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేయడం కోసమో, లేదా మీ మీద వాళ్ళకున్న అభిమానులు వాళ్ళ కేసులు గీసులు మార్చుకోవడం, మీతో సక్రంగా ఉంటే కేసులు సక్రమం అవుతాం కాబట్టి టోటల్ గేమ్ ఆడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గేమ్ లో పావులు కొట్టుకుంటుంది ఇంత చిన్న చిన్న పార్టీ వాళ్ళు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాల్సింది ఏంటంటే, శ్రీనివాస్ గారు అంటే ఏ పార్టీని అడ్డం పెట్టుకుని మైండ్ గేమ్ ఆడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం కనబడుతుంది సార్, చాలా క్లియర్ కనబడుతుంది సార్, బీజేపీ సర్వాంతం ఆశాంతం ఆయన వర్తిస్తా ఉంది. ఆయన ఏం చెప్తే దానికి ఎస్ఆర్ సతకం పెట్టేస్తారు, ముందే సతకం పెట్టేస్తున్నారు. వాళ్ళకేం కావాలి, ఈయన ముందే ఓట్లు గిట్లని సీల్ సతకం పెట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. రాజ్యసభ ఎన్నికలకు కానీ రాష్ట్రపతి ఎన్నికలకు కానీ రాష్ట్రపతి సీట్లు, సారీ ఎంపీ సీట్ కూడా పదవి తలంకాలని ఇచ్చారు. మొన్న తెలంగాణలో ఇద్దరు సీట్లు ఇవ్వమంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు మూసుకొని పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఇచ్చేసారు కదా. మొన్న రాజ్యసభ సీట్లో కూడా ప్రతిపాదిస్తే కూడా మాట్లాడారు కదా. అనేక రకాలుగా సపోర్ట్ వీళ్ళు అడక ముందు ఇచ్చేస్తారు. వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో, దత్తపుత్రుడికి ఏం కావాలో సర్వం చూస్తారు. వాళ్ళని బీజేపీ నడు పెట్టుకొని చాలా చక్కగా పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర కానికుండా మెయిన్ గేమ్ ఆడుతుంది. మెయిన్ గేమ్ లో బీసీ ఓట్లు శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఎంపీగా కూడా కంటెస్ట్ చేయకుండా మొత్తానికి బీజేపీకి మీరే పోటీ చేసేసి ఏకపక్షంగా మీరు గెలిచేయండి అనేటట్టు ఉంది. అంటే ఇంకా పోటీ లేకుండా మొత్తం బీజేపీకి అన్ని సీట్లు. ప్రకాష్ గారు అంటే శ్రీనివాస్ గారు అంటున్నది ఏంటంటే, జనసేన పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతుందో అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీయే మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీని అడ్డం పెట్టుకోని అని చెప్పేసి ప్రధానంగా ఒక కామెంట్ చేయడం జరిగింది. సార్ బీజేపీ పార్టీలో మీరు చూసినట్లయితే స్టాల్ వర్డ్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు జస్ట్ నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి మీరు చూసినట్లయితే టాప్ క్యాడర్ అంతా కూడా రాజకీయంలో అంత రాజకీయ దురంధరులు ఉన్నారు, భీష్ములు ఉన్నారు, అందులో రాజకీయ భీష్ములు ఉన్నారు. అలాంటివి వాళ్ళకు తెలుసండి ఎవరు ఎలాంటి గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎలాంటి ట్రాప్ చేస్తున్నారో, ఆ ట్రాప్ లో ఎవరు పడబోతున్నారో, పడకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అవసరాలు దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా అడుగులు వస్తుంది తప్ప, అలాంటి అపర చాణిక్యులంతా కూడా కేంద్ర నాయకత్వంలో ఉన్నారు. వాళ్ళకు తెలుసు ఎవరు ఎరగా వేయాలని చూస్తున్నారు, ఆ ఎరకు ఎవరు దగ్గర అవుతున్నారని. కాబట్టి వీటి గురించి ఎటువంటి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు? ప్రకాష్ గారు ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా ఈ పొత్తులకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీదనే ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది. మీ పార్టీ నిర్మాణానికి సంబంధించి సంస్థాగతంగా ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నారు? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నేను కూడా ఒక శక్తి కేంద్రానికి ప్రముఖంగా ఉన్నాను. ఇక్కడ నా స్వగ్రామం ఇక్కడ పులివెందులలో. నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కడప జిల్లా నుంచి మీరు గమనించినట్లయితే శక్తి కేంద్ర ప్రముఖులుగా దాదాపు 73% మంది కడప నుంచి రిప్రజెంట్ చేశారు. ఎక్కడికి? నడ్డా గారి మీటింగ్ కు. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీరు ఇందాక ఇంతకుముందు శ్రీనివాస్ సోదరి గారు సభ్యత్వం ఎంత ఉంది, ఇంత ఓట్లు ఉంది, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఓటు బ్యాంక్ అనేటటువంటిది మనము చేసే పనుల పైన, మనము ప్రజల పట్ల ఎలా పోరాడుతున్నామనే దాన్ని బట్టి ఓటు బ్యాంక్ యొక్క గ్రాఫ్ పెరుగుతా పోతుంది. నిన్న నడ్డా గారి మీటింగ్ లో దాదాపు 11,000 సంబంధించినటువంటి శక్తి కేంద్ర ప్రముఖులకు గాను దాదాపు 7,600 మంది దాకా రావడం జరిగింది. అంటే నియర్లీ అటు ఇటుగా 7,000 to 7,600 మంది వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలపడుతోంది అనే దానికి సంకేతం కాదంటారు. రెండో మాట, వీళ్ళందరూ మీరు బాగా గమనించలేదో, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి పోలవమని తోలితే వచ్చిన వాళ్ళు కాదండి. స్పష్టంగా చెప్తున్నాను, డబ్బులు ఇస్తే పోలవని తోలితే వచ్చిన వాళ్ళు కాదండి. భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం. నిజంగా సూట్ కేసులు మోసుకుపోయేటటువంటి పరిస్థితి కాదు, స్కామ్ల యొక్క పార్టీ కాదు. వీళ్ళు పొద్దున ఒకవేళ ప్రజలు తిరస్కరించిన అంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా లక్షల మంది వేల మంది హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అది కాకుండా పార్టీలు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అంటే సభ్యత్వాలు ఎన్ని లక్షల్లో ఉన్నాయి అనే క్రైటీరియాని చూపించే ఆ పార్టీ బలాన్ని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. మీరు అలా చెప్పుకునేటటువంటి అవకాశం ఉందా? ప్రకాష్ గారు మీకు చిన్న మాట చెప్పారు, సంస్థాగతంగా మీరు బలపడుతున్నారా లేదా దాన్ని బట్టి మీ ఓటు బ్యాంక్ డిసైడ్ అవుతున్నారు అన్న దానికి శక్తి కేంద్ర ప్రముఖులు అనే వాళ్ళు ఏం జస్ట్ దే ఆర్ నాట్ ఆర్డినరీ కార్యకర్తలు అండి. వాళ్ళు ఆర్డినరీ కార్యకర్తలు కాదు. ఆ బూత్ సంబంధించినటువంటి ఒక 4-5 బూతులు ఏవైతే ఆ శక్తి కేంద్ర ప్రముఖ కింద ఉంటాయో ఆ బూత్ కమిటీలలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సభ్యుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సరైనటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి ఒక ర్యాపోర్ట్ కావచ్చు, వీటిని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను అక్కడ పిలవడం జరిగింది. అంటే
క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావటానికి, అంటే వీళ్ళ నుంచి బలోపేతం కావటానికి కావాల్సిన ప్రణాళిక చక్కగా మొదలైందనే దానికి అది తొలి సంకేతంగా భావించండి. నిన్న నడ్డగారి మీటింగ్ లో వచ్చిన 7,000 మంది శక్తి కేంద్ర ప్రముఖులను, ఇంకా 15 నెలల పైన ఉంది, తప్పనిసరిగా ఆ వేళకు బూత్ కమిటీల స్థాయిలో తప్పనిసరిగా 20,000 మంది వచ్చారు, లక్షల మంది బహిరంగ సభకు వచ్చారు, మేమేమనాలి? గవర్నమెంట్ జనాలు వస్తారా చెప్పండి? లారీలు ఆపేశారు, ట్రైన్లు ఆపేశారు, బస్సులు కార్లు కూడా ఆపేశారు, అయినా లక్షల మంది వచ్చారు, 1,000 మంది డెలిగేట్స్ వచ్చారు, 20,000 ఉందంటే 50,000 మంది వచ్చారు. మేము అన్నాలు పెట్టలే కాస్త. శ్రీనివాస్ గారు, నేను జనాలు మీటింగ్లు కాదు, ఏ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా జనాలు మాత్రం పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు, అంటే 1,000 మంది లక్షల మంది హాజరవుతున్నారు. కానీ అంటే పార్టీ సభ్యత్వాలని ఆ పార్టీ బలానికి ఒక క్రైటీరియాగా చూపించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్ గా. అంటే అలాంటి ప్రతి పార్టీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద మీరు ఎలాంటి దృష్టి పెట్టారు అనేది నా క్వశ్చన్. భానుప్రకాష్ గారు సార్, ఇందాక మీకు చెప్పాను సార్, అంటే ఇప్పుడు శక్తి కేంద్ర ప్రముఖులు ఎవరైతే వాళ్ళు ఒక 4-5 బూత్లకు సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నారో, ఆ శక్తి కేంద్ర ప్రముఖులు అనేటువంటిది పార్టీలో సభ్యత్వం పొందిన వాళ్ళు. వాళ్ళు సంస్థాగతంగా అక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనను క్షేత్ర స్థాయిలో ఆ బూత్ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే కానీ ఓటర్లు ఉన్నారో వాళ్ళకు కేంద్ర ప్రభుత్వ పథకాల పైన, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముద్రా లోన్స్ కావచ్చు, ఉజ్వల యోజన కావచ్చు, అంటే ఈవెన్ మీకు తెలిసే ఈ ఓపెన్ డెఫికేషన్ సంబంధించి, ఈ బరువుదరల విషయం సంబంధించి కావచ్చు, అంటే ప్రాథమిక అవసరాలు మీకు తెలుసుదండి, జల్ జీవన్ మిషన్, నీటి కుళాయిలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు ఇచ్చిందో స్పష్టంగా తెలియడం జరిగింది. అంటే దారిద్ర్యకు దిగు ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు అందరికి కూడా, అంటే అణగారిన వర్గాలకు కావచ్చు అందరికీ కూడా ఎలాంటి అభివృద్ధి ఫలాలను అందిస్తుందనే విషయాన్ని కార్యకర్తల్లో తెలియజేసినారు. కాబట్టి సభ్యత్వం అనేటటువంటి విషయంలో శక్తి కేంద్ర ప్రముఖులు కానీ బూత్ కమిటీ స్థాయిలో కానీ కార్యకర్తలు కనీసం చొరవ చూపి, ఎస్ మనకు కనీసం న్యాయం జరుగుతుంది, మన జీవనము స్మూత్ గా నడవటానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ను ప్రొవైడ్ చేయటంలో, మీ అందరు తెలుసండి ఎల్ఈడి లైట్స్ ఎక్కడి నుంచి ఏ స్థాయిలో ఇప్పుడు వైడ్కి వెళ్ళిపోతుంది తెలుసు, పవర్ లేనటువంటి ఎన్ని గ్రామాలకు దేశంలో భారతీయ జనతా పార్టీ పవర్ ఇచ్చిందో తెలుసా? ఆంధ్ర రాష్ట్రం లేదు బాను కరెంట్, ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ లేదు బాను. నేను చెప్పింది ఏంటి, పవర్ లేనటువంటి హౌసెస్ కు పవర్ ఇచ్చేటటువంటి ప్రణాళిక ద్వారా పవర్ చేకూర్చాం. ఇక్కడ మేము ఇచ్చినటువంటి పవర్ ను ప్రాపర్ వేలో యూటిలైజేషన్ జరుగుతుంది, అక్కడ కావాల్సినటువంటి విభాగాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాపర్ వేలో దాన్ని మెయింటైన్ చేసి మాకు ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోత ఉంది, కరెంటు కొనాలన్నా కూడా ఎక్కడ కూడా ఉత్పత్తి కేంద్రాల నుంచి కరెంట్ లేదు, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా రేట్లు పెట్టేసి ఇష్టానుసారంగా చేయడం బట్టి ప్రభుత్వానికి డబ్బులు ఆర్థికంగా దాన్ని దానికోసం చేశారు. తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ చెప్పండి, పదివేల మిలియన్ యూనిట్లు సర్ప్లస్ లో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం దిగేపటికి 2.49 రూపాయలకి 25 ఏళ్ళు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ జరిగింది. 10,000 మిలియన్ యూనిట్ సర్ప్లస్ లో ఉండి 1.49 రూపాయలకి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ 25 ఏళ్ళు జరిగింది. మేమున్న 5 ఏళ్ళు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచాల, మీరు వచ్చి 7 సార్లు కరెంట్ ఛార్జీ పెట్టారు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి 4 రూపాయలు గదాడి దగ్గర కొన్నారు. ఎంత ఎన్ని కోట్ల రూపాయలు అది జరిగిందండి? ఇప్పుడు 7 సార్లు పెంచినారనేది అంత అవాస్తవము. 40 పెంచలేదు సూర్య ప్రకాష్ గారు, ఇంత అబద్ధం. 40 రూపాయలు కదా, అది కాదు బీజేపీ 7 సార్లు అంటే ఎట్లా
అది కాదండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ చిన్నది జరిగినా కూడా అది భూతత్వంలో చూపిస్తా రోడ్ల పద్ధతి. అంటే వాళ్ళు చెప్తున్నది అంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు, సర్ప్లస్ లో ఉన్నటువంటి కరెంట్ ని అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 7 సార్లు 8 సార్లు అనేది సెకండరీ అయితే కరెంట్ ఛార్జీలు భారీగా పెంచారు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తారు. ప్రచారం తప్ప ఏం లేదు, కరెంట్ నిజంగా తక్కువ వచ్చింది, అది 2 సంవత్సరాలు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3-4 నెలల నుంచే ఈ కరెంటు కోత అనేది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1-2 నెలల కోత అనేది కూడా జరుగుతున్నాయి. రాజేంద్రెడ్డి గారు పొత్తుల అంశానికి సబ్జెక్టులకు వస్తే పొత్తుల అంశాలకు వస్తే రాజేంద్రెడ్డి గారు ఒక్క నిమిషం, అంటే ఇప్పటి వరకు అంటే ఆ పార్టీ కార్యకర్తలని వాళ్ళంతా కూడా డిస్టర్బ్ కాకుండా ఎవరికి వాళ్ళు అంటే బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళంతా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతిమంగా టార్గెట్ అనేది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే టార్గెట్ గా ఆ 3 పార్టీలు కూడా భవిష్యత్తులో ముందుకెళ్లేటటువంటి ఆలోచన చేస్తే మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది? మాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏమంటే ఇక్కడ పొత్తు విషయం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి సోమవీరాజు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ చేసే ప్రసక్తి లేదు. మోడీ గారు అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా జరుగుతుంది. మన మిత్రులు ఇందాక చెప్పారు బీహార్ లో నితీష్ కుమార్ కు తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి అని రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి, ఎందుకంటే 2 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా కాబట్టేసి ఎట్టి పరిస్థితుల్లో మాకు తెలి అంటే మా ఆలోచన ప్రకారం పవన్ కళ్యాణ్నే బీజేపీ కూడా ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు, ఖచ్చితంగా అది జరుగుతుంది, వాళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తారు. అది వీళ్ళు ఒప్పుకోవడం కాదు, అది మోడీ గారు అమిత్ షా గారు నిర్ణయించాల్సిన విషయం, రాష్ట్ర నాయకుల చేతుల్లో లేదు, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఆయన నాకు మోడీ గారు అమిత్ షా గారు నాకు చాలా మిత్రులు, వాళ్ళ వల్ల నేను చేస్తున్నానని ఆయన కూడా బాధగానే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన మాటల్లోనే మనకు అర్థమయ్యేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో సఖ్యత, రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలియకుండా వైసీపీ తెలిసిన విషయం తెలిసేది కాదు, ఇప్పుడు మాటల్లో కనబడుతుంది. మోడీ గారి నిర్ణయమే ఫైనల్, మోడీ గారి అమిత్ షా నిర్ణయమే ఫైనల్, నడ్డా గారి కాదు. అన్నట్లుగా జనసేన బీజేపీ ఒకటైతే అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటారు, ఒంటరిగా పోటీ చేస్తుందంటారా? అంతే, వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న పార్టీలు పెట్టుకొని కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు పెట్టుకొని పోటీ చేయాల్సిందే, అదంతే, దాంట్లో తేడా లేదు. చూడండి జరిగేది అదే. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు అంటే నాగార్జున రెడ్డి గారు అన్నట్టుగా అంటే జనసేన కావచ్చు బీజేపీ రెండు కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిగా వాళ్ళే ప్రకటించుకొని ముందుకెళ్ళినట్టయితే తెలుగుదేశం పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సార్ చాలా మంచి ప్రశ్నే, ఎందుకంటే రాష్ట్రంలో వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి సార్, మామూలు కాదు వేగంగా జరుగుతుంది. నేను చాలా టు బి ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు గడప గడపకు వెళ్ళలేక మేము వెళ్ళలేము మహాప్రభుని అత్యధికంగా వర్క్షాప్ పెట్టుకొని ఎమ్మెల్యేలని జిల్లా అధ్యక్షుల్ని నాయకత్వాన్ని కార్యకర్తలను కాళ్ళ వేళ పడతాం జగన్మోహన్. ఇవన్నీ కాకుండా 17 మంది మంత్రులతో బీసీ సమరయాత్ర అని పెట్టి అది మొత్తం అటర్ ఫెయిల్యూర్ అయిపోయి వ్యతిరేకత వచ్చే కొద్దికి వాళ్ళు కూడా బస్సు యాత్ర రిలీజ్ చేశారు. టోటల్ గా ఒక్క నిమిషం రెడ్డి గారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు 95% వెళ్ళల భయపడిపోయి, ఒక 10% విదేశాల టూర్లు కూడా వెళ్ళిపోయారు. మీరు కావాలంటే కొంచెం కనుక్కోమనండి, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. మీరు అత్యవసరంగా వర్క్షాప్ ఎందుకు పెట్టారు? 3 ఏండ్లు కూడా పార్టీ నాయకుడిని 3 నిమిషాలు కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 రోజులుగా వర్క్షాపులు పెట్టి మీరు జనంలోకి వెళ్ళండి మేము వెళ్ళలేము మహాప్రభు చదువులు నమస్కారం పెడుతుంటే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందని అర్థం చేసుకోండి. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ఓటు బ్యాంక్ ని చేర్చుకుంటుంది. మేము క్షేత్ర స్థాయిలో పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎన్నికల వ్యూహం, ఈ 4 అంశాలపైన బలంగా పనిచేస్తున్నాం. మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో మొన్న మహానాడులో మీరే ప్రాక్టికల్ గా చూశారు. మేము బ్రహ్మాండంగా బలపడడం కోసం ఎన్ని రకాల శక్తులను ప్రయోగించి మా వ్యూహ ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం.
99% మా కార్యకర్తలు ఫుల్ సపోర్ట్ తో మేము ఉన్నాం. కాబట్టి 2024లో ఏకదం అధికారం చేపట్టడం కోసం మేము అన్ని రకాల ఆయుధాలు సిద్ధం చేసుకున్నాము. మాకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరం లేదు. ఎవరైనా ఇస్తే తీసుకుంటాము, కలిసి వస్తామంటే కలుపుకుంటాం. అంతేగాని మేము వెళ్ళి పలానాలతో కలుపుతాం, పొత్తు పెట్టుకుంటాం, వెళ్తా పెట్టుకుంటాం అనేది మాత్రం ఇప్పటి వరకు మా పార్టీ నాయకులు డిస్కస్ చేయలేదు, ఫైనలైజ్ చేయలేదు. సో టోటల్ గా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసుకుని వచ్చారో మేము ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ అడుగుపెడతాన్ని, దానికే కట్టుబడము. అంటే శ్రీనివాస్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీతో కానీ లెఫ్ట్ పార్టీలతో కానీ కలిసి ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉందా? మంచి ప్రశ్న, మంచి ప్రశ్నే. ఓన్లీ ప్రజా సమస్యల పైన మాత్రమే కలిసి పనిచేస్తాం. మీకు కమ్యూనిస్ట్ శత్రువులు మరి వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్ మీరు పెట్టుకోలేదు పొత్తు, మర్చిపోయినారు ఇవన్నీ. ఎన్ని రకాలుగా పొత్తులు పెట్టుకోవాలి మీరు? అంటే నేనేమంటున్నానంటే పొత్తులు అనేవి శాశ్వత శత్రువులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండవు. కాబట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యల పైన తెలుగుదేశం పోరాటానికి అందరినీ కలుపుకుంటాం సార్, అనుమానం లేదు. పొత్తుల విషయం మాత్రం తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా కలిసి టైంలో ఖచ్చితంగా పొత్తుల నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఆయన ముఖ్యమంత్రి అభివృద్ధికి ప్రకటిస్తారు. ప్రకాష్ గారు చిన్న మాట చెప్తా చూడండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్థాపించారు? తెలుగువారి ఆత్మాభిమానం కోసం, తెలుగువారి యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం. కాంగ్రెస్ యొక్క కబన్ రాష్ట్రాల నుంచి తీసివేసి తెలుగు వారికి నిజంగా న్యాయం చేయని చెప్పేసి నందమూరి తారక రామారావు పెట్టారు కదా. ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ వ్యతిరేకంగా కదా. మరి అలాంటప్పుడు కర్ణాటకలో పక్కన వెళ్ళిపోయి రాహుల్ గాంధీ గారిని చేతులు పైపెత్తినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరండి? ఎవరి ఆత్మగౌరవం కాపాడడం కోసం పార్టీ పెట్టారు అంటే అవసరానికి. అంటే నేను చెప్పేదంటే, ఓకే, ఆయన చెప్పిన చౌదరి గారు చెప్పిన మాట ఒకటి నిజం. పొత్తుల విషయంలో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు అనే విషయాన్ని నేను మళ్ళీ సపోర్ట్ చేస్తూ, కానీ ఇక్కడ ఇంకోటి ఉన్నాయి కొన్ని ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ప్రతి పార్టీ కూడా ఒక లైన్ దాటి వెళ్ళకూడదు. అందులో భాగంగా తెలుగుదేశం ఏదైతే తెలుగువారి ఆత్మాభిమానం కోసం కాపాడడం కోసం పెట్టిన పార్టీ, అసలు రాహుల్ గాంధీ గారి చేతులు కలపడం అనేది ఎంత అంటే ప్రజలు మోదీ గారిని దించేయాలి, మోదీ గారిని దించేయడానికి అనేటటువంటి ఆలోచన ఉండడం అనేది ప్రకాష్ గారి వాళ్ళు చేస్తే భోగము, ఏం చేస్తే తప్పంటే ఎట్లా? వాళ్ళు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకోవచ్చు, జేడీఎస్ తో పెట్టుకోవచ్చు, ఫ్రంట్ తో పెట్టుకోవచ్చు, అందరితో పెట్టుకోవచ్చు. ఇంకో పార్టీ పెట్టుకుంటే మాత్రం తప్పంటే ఎట్లా? తప్పు కదా. అంటే రాష్ట్ర ప్రకాష్ గారు అన్నది ఏంటంటే, శ్రీనివాస్ గారు, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు జాతి ఆత్మాభిమానికి గుర్తుగా పార్టీ ఏర్పాటు అయింది. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి భానుప్రకాష్ గారు క్వశ్చన్ చేశారు. నేను అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత మాకు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ రోజు రాష్ట్రానికి జరుగుతున్న నష్టానికి సపోర్ట్ చేయమని అడిగామంటే, ఆ రోజు రోజన అంశాలు కానీ అనేక అంశాలు కానీ ధర్మ పోరాటం కానీ నిజంగానే మోడీ మీద వ్యతిరేకత మేము పోరాటం స్టార్ట్ చేస్తాం. ఆ రోజు వన్ లాస్ట్ ఒకటి రోడ్ 4 ఏళ్ళు మొత్తం కలిసి ఉండి మాకు బొమ్మలు చూపించి లాస్ట్ చివరి అక్కడ మాకు ఇవ్వకపోతే ఒక్క నిమిషం ఆగు బాను, ప్లీజ్ చెప్పేది బాను. ఆ రోజు మాకు ఇవ్వలేని పక్షంలో మేము ఇంకేం చేయాలి అర్థం కాకుండా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీ విభజన అంశాలు మేము పరిష్కరిస్తాము, ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పి ఢిల్లీ నుండి ప్రకటించారు. మీరు కూడా మంటి మీద కూడా వచ్చిన విషయం. సో ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీలకి ఇవన్నీ పక్కన పడేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కట్టుబడి ప్రెస్ లో వచ్చి మాట్లాడిన తర్వాత నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తుందని ఆశతో కూడా అడగొచ్చింది. రాష్ట్ర ప్రయోజనం కోసం అడిగాం కాబట్టి ఆ తర్వాత వదిలేసాం. ఇప్పుడు మా పొత్తు లేదు కదా, చూసాము ఆ తర్వాత ఎన్నికల వదిలేసాం, అయిపోయింది. మా కార్యక్రమం మేము చేసుకుంటున్నాం. మీరు అప్పుడెప్పుడో మా తాతను లేచిందాగినారు ఇప్పుడు వాస్తవం చూడండి అంటే, అప్పుడెప్పుడో కమ్యూనిస్టులతో వాజ్పేయి గవర్నమెంట్ పొత్తు పెట్టుకున్నప్పుడు, కాంగ్రెస్ అంతా పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు కూడా తప్పు చేసిన అనలేను కదా. అందుకే శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. రాజకీయ అవసరాల మేరకు ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు మారుతుంటాయి. ఇప్పుడు సింగల్ గారండి, మీరు ఏకం గారండి, సింహం గారండి అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారే, వాళ్ళు వస్తారో రారో పక్కన విషయం, పక్క పార్టీలకి సలహా చెప్పే పరిస్థితులు ఎవరు ఉండరు, వాళ్ళు ఎండరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మేము చాలా క్లియర్ గా ఉన్నాం. 100% మా అభ్యర్థి, మా సీఎం అభ్యర్థి ఆయన అంటున్నాం. మీరు ఇంత ప్రవణ వెళ్ళబోసారు కదా జనసేన మీద, ఇప్పుడు కూడా చాలా అభిమానంగా మాట్లాడు జనసేన మీద, మీకు ప్రకటించండి. మీకు తెలియని విషయాలు వైసీపీలు తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని వైసీపీలు చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ వాళ్ళకి తెలియని విషయాలు
జనసేన అంశాలన్నీ కూడా వైసీపీ పార్టీ తెలుస్తున్నాయంటే అభిప్రాయాలు చెప్పడమే కానీ తెలుస్తున్నాయని కాదు, అభిప్రాయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడేదే కదా అభిప్రాయాలు. చెప్పు బాను, నువ్వు పార్టీ కన్ఫర్మ్ మాట్లాడాలి, మాట్లాడు. నేనేం చెప్పలేను, చాలా విషయాలు మాట్లాడాలైతే. ఇప్పుడు భానుప్రకాష్ గారు ఇప్పుడు అంటే రేపటి రోజున అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండానే, అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూసినట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్తగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరి జనసేనతోని కలిసి ముందుకెళ్తే సాధ్యమేనంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీని కూడా భవిష్యత్తులో అంటే ఎన్నికల ముందు అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? అసలు సెకండ్ థాట్ గా అవకాశమే లేదు, టీడీపీ ప్రస్తావన ఉండదు. ఎందుకంటే పొత్తు పొత్తు శ్రీనివాస్ గారు ఒక చిన్న మాట సార్, సూర్యప్రకాష్ గారు, పొత్తు ధర్మం అనే ఒకటి ఉంటుందండి పదం. పొత్తు ధర్మం చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా తూచా తప్పకుండా పాటించారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి ఆ పొత్తు ధర్మం విషయంలో మేము మరోసారి సాహసం చేసి సూసైడ్ అటెంప్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి జనసేనతోనే సాగాలనేటటువంటి ఆలోచన పార్టీలో ఒక అభిప్రాయం ఉంది. అంటే శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అని చెప్పేసి, అలాంటి పరిస్థితుల్లో మనం తిరిగి తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్లేటటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉందంటారా భానుప్రకాష్ గారు? చెప్పండి సార్. యా, అంటే శ్రీనివాస్ గారు అన్నట్టుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని చెప్పేసి అన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి తెలుగుదేశం పార్టీతోని పొత్తుతో ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉందంటారా సార్? మాకున్నటువంటి స్పష్టమైన సమాచారం ఏంటంటే సార్, భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు ఉన్న సందర్భంలో అప్పటి పరిస్థితుల్లో ఎంత నిజాయితీగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తున్నప్పటికీ కూడా చాలా అంటే తెలియకుండా, ప్రపంచాన్ని తెలియకుండా భారతీయ జనతా పార్టీ క్యాడర్ను కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆశయాలను కావచ్చు, చాలా తెలివిగా స్మార్ట్ గా తెలుగుదేశం పార్టీ ఒక కార్నర్ చేసింది అనే విషయం తెలుసు. అంటే మాకున్నటువంటి ఆ వ్యూ ఏదైతే ఉందో, మాలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, అది బయట ప్రపంచానికి తెలియకుండా చాలా చాలా ఓకే అండి. భానుప్రకాష్ గారు, టైం అయిపోయిందండి. భానుప్రకాష్ గారు టైం అయిపోయిందండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి భానుప్రకాష్ గారు, అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారికి ధన్యవాదాలండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పొత్తు సంబంధించి, అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి పరిస్థితుల్లో నిన్న 2 రోజుల పాటు జేపీ నడ్డా పర్యటనలో మాత్రం అలాంటి ప్రస్తావన కానీ ఆ జనసేన కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ లేకుండానే 2 రోజుల పర్యటన ముగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఈ జనసేన అధ్యక్షుడు ఎక్కడ దగ్గర అవుతాడని చెప్పేసి ఇలా ఆ వైసీపీ ఈ బీజేపీని అడ్డం పెట్టుకొని మైండ్ గేమ్ ఆడుతుందని చెప్పేసి కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ ఓపెన్ డిబేట్. స్టేట్ యూనిట్